ఏమి అసాధారణ సౌందర్యము చిత్తరువులోని సోయగం కన్నను అచ్చరువు కొలుపుచున్నది అన్నులమిన్న సౌందర్యం పట్టు పార్పున వెన్నెల పరచినటులా పసిడి వన్నెల నిమ్మేని పసదనాల ఆశలూరుచి దోబూచులాడు వయస్సు రంభనైలను తలదన్ను రమణి సొగసు పలుకకున్నదేమి ఇది నిదురయా లేక నా రాకకై ఎదురు తెన్నులు చూచి విరహమున శోలియున్నదా లేదా సంగ్రామమున ఆపద గునియుంటునేమోనని దిగులు చెంది ఊర్చుకున్నదా ఏది ఏమైనను సరే పసిడి వన్నెల చెక్కిలిపై పన్నీటి జల్లు చిలకించి సేద తీర్చద పన్నీటి జల్లు ఎందులకు అంతకన్నా మీ చల్లని మాటల జల్లు చాలదు కంటకులను నిర్దించిన మాత్రమున విజయము లభింపదు ఉభయులను వేధించు మన్మథుని గెలిచి శాశ్వత విజయము చేగొందు రథము సిద్ధము నీ మనోరథము తీర్పా రాక్షస వివాహమునగొందు రమణి రమ్ము మనసులో మమతలల్ గల్పి మధువు చిల్కి మదన సామ్రాజ్యమేలు మన్మధుని గెల్చి మదన సామ్రాజ్యమందు మన్మధులు మీరే మనసులో ఉన్న మమతల మధువు మగని సేవించు అర్థాంగి నగుచు మీదు హృదయ సామ్రాజ్య పీఠాన ఒదిగియుందు ah
రమ్ము పోవుదాం. దేశంలో పూలన్నీ మహానాయకులకు మహానటులకు దండల కిందే సరిపోతున్నాయి. ఇక ముత్తైదులకే మిగులుతాయి. మాట నేను నటుణ్ణే, ఆ ఒక్క దండ నాకు శాంపుల్ గా వేవయ్యా. ఓహో, ఇప్పించిన ఆడగల వరకే అనుకున్నాను. దండల మీద కూడా మళ్ళీ ఇక బాగుపడ్డే. ఇదయ్యా వరుస, ఇక లాభం లేదు. మన మహానటులం కావాలి, అయి తీరాలి. ఏమిటయ్యా ఈ గుంపు చంపుతున్నారు? ఏవయ్యా ఒట్టి చేతులతో వచ్చావు? దండదలేదా దండ? దండెందుకు దండగా? సరే వచ్చిన సలహా. సలహాలు నీకు కావాలా నన్ను అడుగుతున్నావా? ఎవరయ్యా నువ్వు? అతని పేరు ఎవరికి తెలియదు కానీ నాటకాలు ఆయన పొరుగుతాడు. ఊళ్ళో ఎక్కడ నాటకుండా వచ్చి వాళ్తాడు. ఏదే నువ్వు దండలతో వాళ్ళినట్టు. సార్ నటుడు కావాలంటే ఏం చేయాలో చెబుతారా? గంగలో దిగు ముక్కు వరకు. నేను చెప్పినట్టు వింటావా? వింటానండి. ముందు ఈ జులపాలు బారు మీసాలు తీసి మహానటుడు అయిపోతా. అంతేనా? అంతే. నటుడు కావాలట నటుడు. అలా ఇంకా రాలేదా? వచ్చి రాలేదమ్మా. ఏం వేళ ఏందో ఏమో, రోజు వీడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. పార్వతి, అబ్బాయి వచ్చాడా? వచ్చేసాడండి. ఎప్పుడో వచ్చేసాడు. ఈ దుప్పటి కావాలంటేను కప్పుకో నాయన, కప్పుకో. మరి స్థానం తగ్గడానికి లక్ష్మి మేలుకొనుందో లేదు ఇది చూసిస్తాను. వాడికి ఇంటి నిండా తల్లులే, నాకు మాత్రం నువ్వు ఒక్కటే పెళ్ళాలి. పడుకుందు. వాడికేం ఎప్పుడైనా వస్తాడు. రాగానే ఆహ్వానించడానికి తల్లి, పడుకోబెట్టి తోకొట్టడానికి చెల్లి ఉన్నప్పుడు ఎప్పుడైనా వస్తాడు. ఏరా, ఇప్పటికి ఇల్లు గుర్తొచ్చిందా? వాడిని వాడు ఏం చేస్తాను చూ. అయ్యో, ఎందుకండి వాళ్ళు లేపుతారు? నిద్రపోనియండి. ఏమిటా ఈ పేడి ముఖం? మహానటుడయ్యే అవకాశం వచ్చింది నాన్న. అందుకేనా ఈ అవతారం? అవునన్న, అతి కష్టం మీద ఈ రాత్రికి రాత్రే మంగళ వీరాలను పట్టుకున్నాను. అర్ధరాత్రి చోరానికి 10 రూపాయలు ఎక్స్ట్రా అన్నాడు. అయినా సరే కార్యసాధకులు అవుతారా చేయించుకుని వచ్చేశారు. ఏడవలేకపోయావు? ఏడాడు ఎందుకు నాన్న? మహానటుడు కావడానికి అసలు కిట్టుకు పట్టేశానుక. ప్రేమకుమార్ చెప్పేశాడు. నాన్న, నన్ను దగ్గరకు పిలిచి మీసాలు తీసి చేసుకో అన్నాడు. మా అమ్మ నాన్న ఇంకా చచ్చిపోలేదు, నువ్వు చెప్పలేకపోయావు. ఏమిటండి ఆ మాటలు? నా మాటలు నీకు వినిపించాయి కానీ వాడి చేతలు నీకు కనిపించలేదన్న మాట. ఈ నాటకాలు పిచ్చి వద్దురా అని చిలక్కు చెప్పినట్టు చెప్పాను, తిట్టాను, కొట్టాను. ఆఖరికి ఈ పిచ్చి మనం బతికుండగానే మీసాలు తీసుకునే స్థితికి వచ్చింది. ఈ బృహన్నల ముఖంతో వీధులకు వెళితే నలుగురు ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు. ఫలానా ఆదిశేషయ్య గారి అబ్బాయి మహానటుడు అయిపోతున్నాడని గుండెలు బాదుకుంటారు, కుళ్ళు కుళ్ళు ఏడుస్తారు. నుర్మి, ఒరే ఇప్పుడే చెప్తున్నాను, నీకు మీసాలు ఎదిగేదాకా నీ ముఖం నాకు చూపించకు. నాన్న, మీరు పొరపాటు పడుతున్నారు. నా మీసాల విషయంలో మీకు ఇంత పట్టింపు ఉంటుందని నేను కలలో కూడా అనుకోలేదు. మరీ మీరంత మొహమాట పెడితే రేపే తూనీగ రెక్కల లాంటి మీసాలు తగిలించుకుంటాను. మీరు అలా చూస్తూ ఉండండి. ఏ, నీ బుద్ధుల్లాగే నీ మీసాలు కూడా రాత్రికి రాత్రి వెరితలలు వేస్తుంటాయా? అక్కర్లేదు. మా మేకప్ చౌదరి దగ్గరికి వెళ్ళానంటే చక్కదనాలు నాటకం మీసం ఇస్తాడు. అంటించుకున్నానంటే అసలు మీసం కంటే బాగుంటుంది. నీ ముఖానికి నాటకాలే ఎలాగో అంటుంది, ఆ వెంట్రుకలే అంటించుకు. రేపు పొద్దున్నే చేయబోయే పని అది. ఎందుకండి వాళ్ళు అంతంత మాటలు అంటారు? ఏమో, రేపు ప్రొద్దుటి వాడే మహానటుడు అవుతాడేమో, ఇంతవరకు చూసి వచ్చారు. అవుతాడు. సరే పదండి. రానయ్యా భోజనం చేద్దు గాని. నేను రానమ్మా, నాకు భోజనం అక్కర్లేదు. నాన్నగారు కేకలేశారని కోపం వచ్చిందా? రోజు ఉన్నదేగా, నీకోసం మేగుడు తిరిగి దర్శించాను. రా మరి. నాకు ఆకలి కలేదమ్మా. నా జ్ఞానం వచ్చినప్పుడు నువ్వు చూస్తున్నాను, ఏ రోజు వద్దని కొనుక్కున్నావని. అన్నయ్య, నువ్వు అన్నం తింటే నీకు ఇష్టమైన పాట పాడతాను. రా మరి. అమ్మా, నువ్వున్నంతకాలం బతికిలాడి అన్నం పెడతావు, పాట పాడి పడుకోబెడతావు. రేపు నువ్వు అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత నాన్న తిట్లు తింటూ నిద్రపోవాలి. ఇలాయ్, నాన్నగారికి మన సంగతి ఏం తెలిసినట్లేదు. నువ్వు అలా చూస్తూ ఉండు. 2 నెలలు ఆ తర్వాత మహానటుని అయిపోతాను. అప్పుడు 3 రోజులు ఇంటికి వస్తే నాన్నగారే స్వయంగా, వచ్చావురా బాబు, ఇంత తొందరగా వచ్చావే అని ఆహ్వానిస్తాడు. చెలాయ్, నీకెన్నిసార్లు చెప్పాను? ఏమిటనయ్యా? నేను త్వరలో మహానటుని కాబోతున్నాను కదా, నేను తినాల్సిన తిండేనా ఇది. మహానటుడు అంటే కండ పుష్టి, తిండి పుష్టి ఉండాలి, మొహం కళకళలాడుతుండాలి, తిరునాళ్ళలో ప్రభలాగా టీవీగా కనిపించాలి, కొండ వీటి చెంతాడు అని డైలాగ్స్ చెప్పాలి, ఆడాలి, పాడాలి. మరి పత్రం ఎత్తుకుంటుంటే బలమే వస్తుంది చెప్పు.
నీ ఇద్దరు సంపాదన మీద ఇంత సంసారం గడవాలి. ఆదాయం తక్కువైనా ఆధారపడి బ్రతిక వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒక్క పూటైనా ఈ మాత్రం తినగలుగుతున్నా. అవునవును, అది నిజమే. మరి ఏం పర్వాలేచ్చులే, మనకు అన్ని ఉన్నాయి. ఇది పప్పు, ఇది పాయసం, ఇది గారు, ఇది బూరు. అవునమ్మా, ఉన్నదాంతోనే తృప్తి పడుతున్నారు. శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం, కర్పూర నీరాజనం సమర్పయామి. పార్వతి, ఏడి వాడు ఏడి ఆ నాటకాలు రాయడు? తొమ్మిదైనా ఇంకా తెల్లారు లేదా దొరగారికి? అన్నయ్య, అన్నయ్య రాత్రంతా షికారు, పగలంతా నిద్ర. అది కాదు ఎప్పుడే లేచాడన్నా, ఇంకా వచ్చేస్తాడు. వేళకు తీర్థం పుచ్చుకోవడానికి రావాలని తెలియదు. అబ్బబ్బా, రోజు చెప్తున్నా వీడికి పనగడిపి. 40 ఏళ్ళు తెలుగు పంతులుగా వేల మంది చేత సుమతి శతకం చదివించాను, కానీ పొద్దుటే లేవాలన్న మొదటి పాఠాలనే వీడికి వంట పట్టించలేకుండా ఉన్నాను. నానా, అన్నయ్య వచ్చేసాడు. ఏమండి మహానటులం గారు, ఇప్పుడే తెల్లవారిందా? అది కాదు నాన్న, రోజు గిరిజాలు కితకితలు పెడుతుంటే తెలివి వచ్చేది, ఇప్పుడు అవి లేవుగా, బాగా నిద్ర పట్టింది. రోజు తొందరగా లేచి ఏడ్చినట్టు నువ్వు చేయిదాపు.
ఇదే రాత్రి దించేశానుగా అదనా ఆఫీస్ కు టైం అవుతుంది స్నానానికి నీళ్ళు తోడు అలాగే మొత్తానికి నాటకాలు రాయడం అనిపించావు అఖిలాండ బ్రహ్మాండ నాయక నాట్య కళాభకర పిచ్చిబాబులున్నారు ఏం చేస్తున్నారు రాజులారా మీ మీ ఆసనములను అలంకరింపుడు ఓరి కంచుకి చిత్తం ప్రభు పరమ దుర్మార్గుండును సకల ఉద్యోగి బృందమునకు శత్రువును అయిన మేనేజరాధముండెక్కడ అంతఃపురమునందు కరడు ప్రభు గురు పౌరాణికం బోరు కొట్టేస్తుంది సాంఘిక నటించడే బోరా మేనేజర్ నిలబడు స్టాండ్ అప్ ఏమిటి నీ ఉద్దేశం ఎన్నాళ్ళు మా లాంటి కళాకారుల శ్రమం దోచుకుంటావు ఎన్నాళ్ళు కుల కష్టించి చెమట వచ్చే మా లాంటి త్యాగమూర్తుల కృషి నీలాంటి గుంటనక్కల చేతుల్లో పడి వృధా అయిపోతుంది కానీ మేనేజర్ మేము బాగుపడే రోజులు తప్పకుండా వస్తాయి అందరికీ కాకపోయినా నాకు తప్పకుండా వస్తాయి అప్పుడు నీ పిలక నా చేతుల్లో ఉంటుందన్న సంగతి మాత్రం మర్చిపోకు బుచ్చిబాబు బుచ్చిబాబు అని కాళ్ళ వేళ్లాబడి బతిమలాడితే వదిలిపెడతాననుకుంటున్నామేమో నేను మహానటుణ్ణి తోటి కళాకారుల క్షేమమే నా చేయం నిన్ను ఇక్కడి నుంచి తగలేయడమే నా లక్ష్యం గెట్ అవుట్ అదే నా మాట కూడా గెట్ అవుట్ ముందిక్కడి నుంచి పో మీరా మీరా సార్ 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 ఏంటి అంత ఏంటి ఉద్దేశం ఏం లేదు సార్ దగ్గు పడేశాను సార్ వేల సోమవారం సార్ ఒకటి ఒకటి రెండు సార్ 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 నన్ను క్షమించండి సార్ మేమేం తప్పు చేయలేదు సార్ ఏదో సరదాకి కేవలం కూసిపోక మీ కోపం వస్తుందని తెలియక మీదా సార్ నేనే మూసుకుంటాను సార్ బుచ్చిబాబు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయటం నీకు ఇది మొదటిసారి కాదు నేను మంచి వేషాలు కూడా వేస్తాను సార్ దుర్యోధనుడు దంతుసుపడు గణపతి గవర్నరాజు అవన్నీ ఇక్కడ వేస్తే నీ ఉద్యోగం ఊడిపోతుంది గుర్తుంచుకో ఇదే ఆఖరి వార్నింగ్ బుచ్చిబాబు ఈ కవర్ వెంటనే పోస్ట్ చేయి అలాగే సార్ వంచన మోసం ఏమిటయ్యా ఏమిటా ఈ పెద్దలకి ఆశ లావు పీక సన్నం పొత్తు కుదరటం లేదు అదే సమస్య సమస్య నాక ఒకసారి కాకపోతే వాయిదాల మీద సాధించమన్నారు ఉత్తరం మొదటి భాగం ఉత్తరం రెండో భాగం మరోసారి ఆలోచించు మన వాళ్ళయ్యా ఈ పెళ్లికి 1500కు నేను తూగలేను బడిపంతులుగా బతికిన వాడిని నా బ్రతుకంతా కలిపిన ఆ డబ్బు విలువ చేయదు ఇదిగో ఆశాషయ్యా ఆ అబ్బాయి నా కొడుకైనట్టు మొహమాట పెడితే ఏం లాభం చెప్పు నేను నీ మనిషిని మన చిన్ననాటి స్నేహం పురస్కరించుకుని ఈ వ్యవహారంలో ఇది కలపడ్డాను పెళ్లి కొడుకు తండ్రి కోనేటరావు లేడు ఆయనకి నువ్వు చెప్పమన్న మాటలన్నీ చెప్పించాను కట్నం ఎలా ఒప్పించుకోవడం లేదు కదా కనీసం ఆడబడుతు లాంఛాలని ఇవ్వబోతే ఎలాగని బలవంతం చేస్తుంది మరి అది సరదే కానీ అంత డబ్బు ఎలా తేవడం అది మనం ఆలోచించుకోవాల్సిన విషయం అయ్యా వాడు పల్లెటూరు వాళ్ళు కట్నం ఎంత కాదనుకున్నా ఇంటి ఆడబడుకు ఎంత ఇచ్చారు అనేది రేపు ఘనంగా చెప్పుకోవాలని వాళ్ళకి ఆశ అందుకని ఎంత కాదన్నా 1500 కావాలన్నారు కట్నం కాదన్నారని ఆశపడ్డాను కానీ లాంఛనాలు అడ్డు తగులుతాయని అనుకోలేదు ఇంతకీ దానికి పెళ్లి అయ్యే యోగం లేదు ఏమండి చేతగాని పనికి పూనుకుని చేతులు కాల్చుకోలేని మన వాళ్ళయ్య అయితే ఇదేనా నీ చివరి మాట బాగా ఆలోచించు 1500 ఒక్క 1500 కూడా తీసుకున్నామంటే ఆ అమ్మాయికి మూడు ముందు వేయించేస్తాను ఏమండి మీరు చూస్తూ ఊరుకుంటారా నన్ను ఏం చేయమంటావు సీత ఉద్దేశాలు నా అదృష్టం కలిసి రాని వాణ్ణి నేనేం చేయగలను సరే నేను మాత్రం ఏం చేయగలను మనవాళ్ళయ్య సంబంధం ఖాయం చేసుకున్న డబ్బు నేను ఇస్తాను పుచ్చి తమ్ముడు అది మన మగాడు చెప్పాల్సిన మాట చెప్తాను
రాశాసయ్య వస్తాను. పార్వతమ్మా వెళ్ళొస్తానమ్మా. ఈ ఇంటికి మామిడి అర్ధవనం కట్టించే రోజు ఇన్నాళ్ళకి వచ్చిందమ్మా, చాలా సంతోషంగా ఉంది. అంత డబ్బిస్తానని ఎలా అన్నావురా? ఎలాగే సార్, నేను అన్నయ్య ఉద్యోగాలు చేస్తున్నాం, సంపాదిస్తాం. అది తెలియక నా చేత కాదన్నది. పోనీలేనా, నేను ఎలాగో వెయిట్ తెచ్చిస్తాను. తమ్ముడు 500 తెస్తాడు, లాంఛనాలకు మేము సమకూరుస్తాం. పెళ్లి ఖర్చులు కొన్ని ఎక్కడైనా అప్పచ్చి. అదేం కుదరదు. అంటే నేను కాబోయే మహానటుణ్ణి, నేను చచ్చ 500 ఇస్తాను. ఏమిటి ఇన్సల్ట్? నేను 1000 ఇస్తాను, అన్నయ్యనే 500 ఇవ్వను. లక్ష్మి, చూసారా వాడి మనసు ఎంత గొప్పదో. అలాంటి వాడిని ఎప్పుడూ ఆడిపోసుకుంటారు. అవును పార్వతి, నాకు ఈవేళ అంతా ఆశ్చర్యంగానే ఉంది. భగవంతుడా, ఏమిటి నీ లీల? గడ్డిపోచ అనుకుంటున్న దాన్ని బంగారం చేస్తున్నావా తండ్రి? బో సిగ్గొచ్చేసింది అమ్మాయి గారికి. ఇప్పుడే పెళ్ళైపోయినట్టు అనుకుంటున్నావా అన్నయ్య? ఏమమ్మా, మమ్మల్ని అందరినీ వదిలిపెట్టిపోవాలనుందా అన్నయ్య? వెళ్ళమ్మా వెళ్ళు, హాయిగా పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళి భర్తతో సుఖంగా ఉందమ్మా. ఇక్కడ దౌర్భాగ్యుడు ఉన్నాడు, వాడు అర్ధరాత్రి ఇంటికి వస్తుంటాడు, పలకరించే వాళ్ళు ఉండరు, తిండి పెట్టే దిక్కుండదు. అయినా పర్వాలేదు అమ్మా, నువ్వు సుఖంగా ఉండటం అయినా మనకు కావాల్సింది. అన్నయ్య, నేను వదిలిపెట్టి వెళ్తాననుకున్నావా? నువ్వు నాతో పాటు అత్తవారింటికి రావాల్సింది. చాలమ్మా, ఆ మాట అన్నది అంతే చాలు. రేపు బాబా, కొన్నాళ్ల పాటు నాటకాల పిచ్చి మానేసి బుద్ధిగా ఉండవు. మేనేజర్ దగ్గర మంచివాడు అనిపించుకో, అప్పుడు అప్పు పుడుతుంది, చెల్లెలు పెళ్ళి అవుతుంది. బుద్ధిరా బుద్ధి. నటకాగ్రేశ్వర చక్రవర్తి బుచ్చిబాబు. రేపు ఇచ్చేసరా, నా పంజాడు కొట్టకపోయే కనిచి. ప్లీజ్ బుచ్చిబాబు, నువ్వు మైసభ యాక్ట్ చేస్తుంటే అచ్చు దుర్యోధన లాగా ఉంటావా? నువ్వు యాక్ట్ చేయకపోయినా దుశ్శాసన లాగా ఉంటావు. ముందు బలదిగు. మేనేజర్ గారు ఆఫ్టే లీవ్ పంపారు సార్. ఎందుకు? వాళ్ళమ్మ తగ్గిన ప్రారంభించవయ్యా నటకాగ్రేశ్వర. కానీ నన్ను మొహమాట పెట్టేస్తున్నారు. పంచభక్తుకి పంచాలు ఆ టేబుల్ ఇదండి. ఊరి సాలభజంక పొరపాటు సాలభంజక మయసభా ప్రాంగణం వెచ్చట ఆహా ఏమి ఈ మయుని రచనాచమత్కృతి, ఎంత రమణీయముగా ఉన్నది. ఇది వివిధ మణిమయ నవరత్న ఖచ్చిత సింహాసనంపు కాగోలు. ఏమి ఈ విచిత్ర కల్పన. ఈ ఖడ్గరాజంపు సొగసు వర్ణింప నేరితరము. సభాభవనమున కాసారమా, ఉండి లేనట్టును లేక ఉండినట్టును కరమగొడుచున్నయ్యది. ఆ కనిపించున్నది వివిధ మణి వికార కుట్య పాదాంతర్గత ద్వారదేశం కాదు, ఇది సభాభవనమున ఉద్యానవనం. ఇట్టి త్రిజగన్ముత సభాభవనము పాండవుల యథీనమనుంటయ. ఇది ఎంతయో కనులార కాంచుచు సుక్షత్రియ వంశ సంజాతుండకు సుయోధన సార్వభౌముండు సహించి ఊరుకుంటుటయా. నా సమక్షమున నూరును పేరును లేని ధర్మరాజునకు నా సామంతులెల్లరూ ఉపాయనమున నర్పించి పరస్పర శిర కోటీర సంఘర్షణమున డుల్లిన వజ్రమణివయూకంబుల పూసటికి నూతన శోభను ఆపాదించి రత్నగర్భ నామంబులు సార్థకములప సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించుట నా కవమానము కాదా? యోచించిన కొలది మనంబున పట్టరాని క్రోధము వెల్లివిరిసి దుర్భరమగుచున్నది. నవఖండ భూమండలాధిప మకుట తట ఘటిత మణిఘ్న నిరంతర నిజపాద పంకేరు హుండనై సింధురా చతుష్టయ పరివేషిత భూ వసుంధరాధార దూర్వ హుండనై పద్నాలుగు భూనంబులొక్క పెట్టు నెత్తి వచ్చినను నుక్కరింపంచాలు ప్రచండ ప్రతాప ప్రభా విభాసితులకు నూకురు సోదరులకు అగ్రజుండనై అనేకాక్షౌహిణి చము సమూహంపునకు అధినాగుండనకు నాకు ఈ ప్రపంచమున నెయ్యది అసాధ్యము. Ha 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 ha
రాజరాజుకు హృదయాగ్ని రగుల చేసి పారిపోలేవు పాండవ పత్నివైన కడుపతి ఊరతవని గర్వపడదేమో ఐదుగురు పురుషులను పొందు అతివ అర్హమగు నీకు వస్త్రాపహరణ శిక్ష క్షమించండి సార్, మీ అమ్మగారు తగ్గిన వెంటనే నటించాను సార్, లేకపోతే నటించేవని కాదు సార్. చేసిన కథాపం సార్క పైగా మా అమ్మ చచ్చిపోయిందని కావు. మీ అమ్మగారు చచ్చిపోలేదు సార్, అయితే పొరపాటు సార్, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయండి సార్, ఈసారి నన్ను మన్నించండి సార్. పుట్టిబాబు వెళ్ళవలసింది అతగారు ఇటు, నిన్న డిస్మిస్ చేస్తున్నాను పోవై సార్. ఈ ఉద్యోగం పోతే చాలా ఇబ్బంది పడిపోతాను సార్. మా చెల్లెలి పెళ్లికి మిమ్మల్ని అప్పడే అనుకుంటున్నాను సార్. నా ఉద్యోగం కూడా పోతే చాలా అన్యాయం అయిపోతాను సార్. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను సార్. ఇప్పుడు చేసింది చాలు, మేము మంచివాణి కనుక ఈ నెల జీతంతో పాటు మరొక నెల జీతం కూడా అడ్వాన్స్ ఇస్తున్నాను. గతం అంతేనా సార్? నాట్య కళావసంస నటకాగ్రేశ్వర చక్రవర్తి శ్రీ శ్రీ బుచ్చిబాబులు గారు నిష్క్రమిస్తున్నారు. ఏదో అన్నాడని అవతల మనవాళ్ళయ్య ముందు ఈ సంబంధానికి తల ఊపేశాం. అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేది, ఎవరిస్తారు? నా తల తాకట్టు పెట్టినా సమకూరేటట్లేదు. ఏమండి, బాబంత పిచ్చివాడేం కాదండి, ఎలాగో కావలసిన డబ్బంతా వాడే సమకూరుస్తాడు. మీరలా చూస్తూ ఉండండి. చూడాల్సింది నీ మాటలు వాడి వెర్రీని. కొత్త బట్టలకైనా నోచుకోలేక ఉన్న బట్టలకు అతుకులు వేసుకుంటున్నాం, ఇక డబ్బు తెచ్చి పిల్లకు పెళ్లి చేస్తాం. మనది అతుకుల బొంతా గతుకుల బతికేనే, ఇది ఇంతే, ఇలా తెల్లవారాల్సింది. అడుగో బాబు వచ్చేశాడు. వేళ ఎక్కడో పిడుగులతో వర్షం కురుస్తుంది, చీకటైనా పడకుండా ఇల్లు చేరుకున్నాం. కురవాల్సిందే నాన్న, ఇలా నుంచి మన జీవితమే మారిపోతుంది. ముందు మీరు కొత్త బట్టలు కట్టుకోండి. ఏమిట్రా ఇది? పంచను అన్న, నీకోసం తెచ్చాను. కాక వెక్కిరించారుగా కొడుకు నిర్వాకాన్ని గురించి కట్టుకోండి. ఆక్షేపించిన మనిషిని ఆదరిస్తున్నాడు వాడు, నా కొడుకండి. చాలా బాగుందిరా బుచ్చి, కొత్త బట్టలు కట్టుకుని ఎన్నాళ్ళైందో. మరి మీ అమ్మకం? అమ్మక, అమ్మకు డబ్బు తీసుకొచ్చాను. మా ద్వారా 60 రూపాయలు దగ్గర ఉంచు. మరి నీకేం కొనుక్కున్నావురా? మీ అందరి కొంటే నేను కొనుక్కున్నట్టు కదమ్మా. వదినా, ఎక్కడా కొత్త పెళ్లి కూతురు? వదినా, ఇవాళ మంచి జాకెట్ కూడా తీసుకొచ్చాను. ఏమా ఇది వచ్చిన కూతురు? చూడు, పెళ్ళైన తర్వాత తాచుకోవడం లాగా జరేసి ఆ చివరిని మా బావగారు ముడేయాలి. ముందు చెబుతున్నాను జాగ్రత్త. ఎక్కడిదిరా ఇంత డబ్బు? ఎక్కడిది ఏంటన్న, మా ఆఫీసులోనే ఇచ్చారు. విన్నారా విన్నారా, చిన్నవాడికి ఇంతకాలానికి మంచి రోజులు వచ్చాయి. అమ్మా నేను భగవంతుడా, నా బిడ్డను ఎన్నాంటికి చల్లగా చూసావు తండ్రి. భగవంతుడా, పొరపాటు పొరపాటు, మా అమ్మను అపార్థం చేసుకోవద్దు. ఆమె తరఫు నేను సంజేసి చెప్పుకుంటానుగా. అమ్మ నా ఉద్యోగం ప్రమోషన్ ఇచ్చారేమిరా? అలాంటిదేనన్న, నేను చెప్పలా. హాయిగా తీరిగ్గా నాటకాలు ఆడుకోమని నచ్చ చెప్పి మరీ తీసేశారు నన్ను ఉద్యోగంలో. ఒక నెల జీతం అడ్వాన్స్ కూడా ఇచ్చి తీసేశారు. ఏ ఎందుకు? నేను అదే అడిగాను నాన్న మేనేజర్ని. నలుగురు నన్ను బట్టలు పెడితే ఏదో మైసెల్ఫ్ నటించాను. నటించావా? చాలా బాగా నటించాను నాన్న, జీవితంలో ఎన్నడూ అంత బాగా నటించలేదు. చూసి సంతోషించాలే, శభాష్ పుచ్చి బాగా చేశామని బుధం తట్టాలే. అదేం లేదు, నెల జీతం అడ్వాన్స్ ఇచ్చి పంపించేశాడు. అందుకే ఈ దేశంలో కళ్ళకు గుర్తింపు లేకుండా పోయింది. నార్మల్ అన్నాడు, ఆ మాట అన్నాడు. అయినా మొరపెట్టుకున్నాను, మా చెల్లెలు పెళ్లి చేయాలి, 2 నెలలు పోయాక ఉద్యోగం తీసేయండి అని. కానీ వినిపించుకోలేదు. ఒరే నీకెప్పుడు బుద్ధిస్తుందిరా, చిన్నప్పటి నుంచి నాటకాలు నాటకాలు చెడ తిరిగి చదువు గంగపాలు చేశావు. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఉద్యోగం వేయిస్తే పట్టుబడి 2 మాసాలైనా పనిచేయి. నాకు సాధ్యం కాదు మొర్రో అంటుంటే దాని పెళ్లి తగుదురమ్మా నా నెత్తిని విషం. ఇప్పుడు ఉద్యోగం పోగొట్టుకుని ఇంటికి వచ్చాం. పోనీ నాన్న, నేను మహానటుని అయ్యాక దగ్గరుండి చెల్లయ్య పెళ్లి స్వయంగా చేయిస్తాను. సిగ్గులేని గాడిద, ఇప్పుడే చెప్తున్నా, ఇక నుంచి నాటకాల జోలికి పోనని మీ అమ్మ మీద ప్రమాణం చేస్తేనే ఈ ఇంట్లో ఉండు, లేకుంటే పో బయటికి.
ఒరే చెప్పరా, ఇక నుంచి నాటకాల గొడవ మాంటావా లేదా చెప్పు. మానేస్తానంటే రేపే ఎవరినైనా బ్రతిమాలకుని నీకు ఒక నౌకరీ ఇప్పిస్తానరా, చెప్పరా. మానేస్తాను చెప్పరా చెప్పు. బాబు, నాన్నగారిని అందరినీ బాధ పెట్టి ఆ నాటకాలు మానేయకూడదు. అవును బాబు, పెద్దవాడి మాట కాదనకు. వాళ్ళ మాట సమాధానం చెప్పరా చెప్పు. నేను నాటకాలు మానలేదు నాన్న, నన్ను క్షమించండి. నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళే ముందు నన్ను దీవించమ్ము. నేను మహానటుడిని కావాలని దీవించమ్ము. మీ నోటంత మాట్లాడటానికి వీల్లేదు. ఆ అప్రాచుడికి నా మాట అక్కడ లేకపోయాక నీ దీవెన్లు కూడా అనవసరం. ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు నోరెట్టావంటే నిన్ను కూడా ఇంట్లో వచ్చి బయటికి గెంటిస్తాను. సరేనండి, మీ దీవెన్లు లేకుండా నేను వెళ్ళిపోతాను. నువ్వు తప్పకుండా మహానటుడు అవుతావు. ఇది తల్లి దీవెన బాబు, తల్లి దీవెన. ఎక్కడికి తమ్ముడు వెళ్తున్నా? ఇదిగో నేను కలం తెచ్చాను. గంగా భాగీరథి సమాంగాలైన దొడ్డమ్మగారు. ఏమమ్మా గోదావరి వచ్చేసినా? గోదావరి కాదమ్మా, టికెట్ కలెక్టర్ వచ్చాడు. టికెట్? అయ్యో నా మట్టి బరకు మండ మైకెంబరండి కాస్త తీసి. ఆ పని నాకే అప్పచెప్తావు. పేరేమండి? వీరు ముళ్ళంగి వ్యాఘ్రవధనల్ గారని పేరు మోసిన హరిదాస్ గారు. గురక చూస్తే తెలుస్తోంది. అది ఈ ప్రకారముగా దశరథ మహారాజు గారు ఏమన్నారండి అంటే, దశరథ మహారాజు ఏమన్నారో మనకు అక్కర్లేదు. పీసీ గారు వచ్చారు టిక్కెట్. ఓహో కదా, ఇదిగోండి. ఇదో సార్ టికెట్. నీటికి ఎక్కడ? నీ టికెట్ ఎక్కడ? నాదే సార్ టికెట్. సార్ నా టికెట్ ఎక్కడ సార్? నాకు టికెట్ లేదు సార్. లేదా సార్? ఇందాక నుంచి మీతో సమానంగా కష్టపడుతున్నాను కదా, నాకు టికెట్ లేకపోతే మాత్రం ఏమండి? మీ సహాయం అడుగుతాం సార్. సార్ ఇప్పటికప్పుడే సగం దూరం పైగా వచ్చేసాం, కాసేపు నేను చూడలేదనుకోండి, మా ఊరు చేరుకుంటాను సార్. ఎలాగో రైలు మీద మిగులు పట్టే కదా, నేను ఒక్కడి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఏం నష్టం వస్తుందండి? అనవసరంగా మాట్లాడకండి, మరొకరు దిక్కుపడి జైలు పోవాల్సి వస్తుంది. జాగ్రత్త. మర్యాదస్తుని కనుక తను ఎదుటిపడి మాట్లాడుతున్నాను. మరొకడైతే మరుగుదొడ్ల జీతం కలుసుకుని ఉండేవాడు. మరి సరే పదా, పక్క స్టేషన్ ఎదుగో. ఇలా భావయ్య గారి పాదయాత్రే మనకు సరైంది. యాదరా సాలి గారు సరే, గడ్డమ్మ గారు వెళ్ళొస్తా. సమయానికి సహాయం చేశారు. ఎంత మాట చెప్పారు ఆదిశేషయ్య గారు, మీకు మేము నగరాన ఇస్తున్నామా? మీరు మాకు వడ్డీ ఇస్తున్నారు, మేము మీకు హప్పు ఇస్తున్నాం. ఆ జత జల్లి చెల్లు పెట్టాలా? అలాగే బాబు, వస్తాను. నమస్తే. రాను 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 రాను. మామ ఇదిగో 1000 రూపాయలు. ఎక్కడిదిరా ఇంత డబ్బు? ఎక్కడిదైతే ఏమి లే, అంత చెప్పగూడని చోటు నుంచి తెచ్చావా బాబు? అవునా,
చెయ్యకూడని పని చేసి తెచ్చాను. అంటే సీత నగలు అమ్మేశాను. ఏమండి ఇంత మాటలు? ఓరంతలు కొండతలు చేసి చెప్తారా? దాండి ఉంది మావయ్య గారు, ఆయన మాటలకేం కాని. ముందు ఈ డబ్బు పంపించి త్వరగా ముహూర్తం పెట్టించండి. పెట్టిస్తానమ్మా, పెట్టిస్తాను. భగవంతుడు ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరూ రహస్యంగా ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుంటున్నారు. ఏం పోయినా ఈ ఆత్మీయతల్ని మట్టుకు కాపాడు తండ్రి, కాపాడు. పార్వతి ఏమండి? ఈ డబ్బు జాగ్రత్త చేయి. నేను 2000 అప్పు చేశాను, వాడు 1000 తెచ్చాడు. ఈ కష్టాల్లో కాస్త ఆట వెడుపు చూపించాడు. ఇంకా లక్ష్మి ఓ ఇంటిది కావడానికి ఏ ఆటంకము లేదు. రేపే వెళ్ళి మనవాళ్లకు ఈ డబ్బు అప్పగిస్తాను. ఎందుకే కన్నీళ్ళు? ఇలాంటి సమయంలో చిన్నోడు కలిసి రాకుండా పోయా. వాడికే? వాడు మహానటుడు అవుతాళ్లేవే, ఆశీర్వదించావుగా. ఎక్కడో నిర్వాకం చేస్తుంటాళ్లే. ఇంకా కూర్చునే ఉన్నావా? పడుకోలేదు? చిన్నన్నయ్య కోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఎందుకు తల్లి ఆశ పెట్టుకుంటావు? వాడిప్పుడప్పుడే రాడమ్మా. నిజంగా వాడు మహానటుడే గాని మళ్ళీ ఈ గడప తొక్కడు. లేదమ్మా, ఎక్కడ ఉన్నా ఈ వేళకు అన్నయ్యకి నేను తప్పక గుర్తొస్తాను. వస్తాడమ్మా, నా కోసమన్నా తప్పక వస్తాడు. ఏమొస్తాడో ఏమో, చేతులు కానీ లేదు, అన్నమైనా తిన్నాడో లేదో, ఎక్కడ తిరుగుతున్నాడో, ఏమైపోయాడో. ఆకలవుతోందమ్మా. జరిపించాలని మేమంతా తలలు బద్దలు కొట్టుకుంటుంటే నిన్న పెరట్లో ఎవరు సావమన్నారే? తలుపులు నీ బార్లా తిరుచుంచి ఎవరు ఆడమన్నాడు? దొంగలు పడతారని దానికి మాత్రం ఏం తెలుసు? దొంగలు మనకు ముందుగా చెప్పి వస్తారే. పుట్టింటి వారు పెట్టిన నగలు అమ్మి కోడలు ఇచ్చింది, పరువు తాగట్టు పెట్టి నేను తెచ్చాను. అన్నీ కలిపి ఆ దొంగల ఎడాలను పోశామని కర్మ కర్మ కర్మ. భగవంతుడా, మేమెవరికి ఏ అపకారం చేయలేదు, ఎందుకు తండ్రి మాకి శిక్ష? భగవంతుని ఎందుకే అంటావు? కన్నావుగా సుపుత్రుని వాడిని అడుగు. ఆ దౌర్భాగ్యుడు ఇంట్లో ఉన్నన్నాళ్ళు అలా బాధ పెట్టాడు, ఇప్పుడు బయటికి వెళ్ళి కూడా ఇలా సాధిస్తున్నాడు. మధ్యలో వాడేం చేశాడండి? వాడి కోసం ఇంత తలుపులు తెరుచుకుని కూర్చోకపోతే ఇలా జరిగేదేనా? ఇక దానికి ఈ జన్మలో పెళ్లి కాదు. నేను దాని కర్మ ఎలా ఉంటానా? నేను ఈ కుటుంబానికి భారమయ్యాను, నా వాళ్ళంతా బాధపడుతున్నారు. నేను పుట్టకపోయినా బాగుండేది. అవునే, నువ్వు పుట్టకపోతేనే బాగుండేది. పాపిష్టిగా నీ వల్ల నా పిచ్చి తండ్రికి కూడా శాపనార్థాలు తెప్పించు. అవును, నేను బ్రతుకుండడమే అనర్థం. నీకు ఆ బాధ లేకుండా చేస్తానమ్మా, ఇప్పుడే చేస్తాను. వారికి మరువేయను, చేజేతులన్న అదృష్టాన్ని దూరం చేస్తున్నాను. ఇంకా నేను బ్రతకలేను. వాళ్ళేదో ఆవేశంలో అందరని నువ్వు కూడా తొందరపడతావు. లక్ష్మి ఎంత పంచాలు పెట్టావే, కష్టాలతో కూలిపోతున్న నాకు కడుపు శోకం కూడా కలిగిస్తావా? పొద్దు తల్లి పొద్దు ఏదో బాధపడాలయ్యా. అయ్యా ఏమిటయ్యా ఇది? హాలు చూస్తే కిట కిట కిటలాడిపోయింది, డబ్బులు చూస్తే ఇలా ఉన్నాయి నయా పైసలు, రూపాయలు లేదంటారు. ఇందులో ఏమో దాచిపెట్టావా? లేదండి. అయ్యా జనం వచ్చిన మాట నిజమేనండి, మధ్యలో లేచి వెళ్ళిపోయారండి. ఏమయ్యా వాళ్ళకేమొచ్చింది? కర్రా ఏమన్నా వచ్చిందా? అయ్యా తమ తమ ఉపన్యాసం మొదలు పెట్టగానే గ్రాండ్ గా చాలా మంది దెబ్బలాడి టికెట్ రిటర్న్ ఇచ్చి డబ్బు గుచ్చుకొని మరీ వెళ్ళిపోయారండి. ఉరకావయ్యా నా ఉపన్యాసాన్ని రక్షించలేని వ్యధాపాలకు డబ్బెందు
ఎవరికి ఇచ్చావు? అయ్యా ఇక్కడ రౌడీ లెటర్. రౌడీ లైతే ఏమయ్యా, తాగితే నేను రౌడీనే. నాలుగు తన్ని రేపు పొద్దున నాటక కంపెనీ ఎత్తేస్తారు. నాటకరంగమా, నీకెంత దుస్థితి వచ్చింది? ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి అన్నట్టు రంగమాత అన్న రాజశేఖరం గురించి వాళ్ళకేం తెలుసు అయ్యా? తొచ్చులు నీచులు లేచులు. మీరు చెప్పింది అక్షరాల నిజం రంగమాత అన్న రాజశేఖరం గారు. ఎవరు మీరు? మన ఫ్యానా? మరి నా పేరు మీకెలా తెలుసు? మా ఊళ్ళో మీ నాటకం కంపెనీ వాచ్మెన్ చెప్పాడు. ఐ సీ. మీరు ఈ కష్టాల్లోంచి బయటపడాలంటే ఒకటే మార్గం చెప్పండి. మీ కంపెనీలో నాకు ఛాన్స్ ఇవ్వండి, దంచి పారేస్తాను. వినాదం విషాదం, విషాదంలో వినోదం, వినోదంలో విషాదం, చెక్కలకింతలు గలికింతలు కలిగించే హావభావాలు నా ప్రత్యేకత. ఛాలెంజ్ ఇన్నట్టుండి. ఉదాహరణకు విషాదం, ఇది నా భార్య, ఇందాకే చచ్చిపోయింది. రాకపోతే రేపు చచ్చిపోతావు, అనవసరంగా మాట్లాడకుండు. ప్రియే చాముండేశ్వరి, నీ దరస్మిత వదనారవిందము చూచు భాగ్యము నాకిక లేదా? గండు తుమ్మెదలను పోలు నీ కేశరాజు. ఊడిపోయింది, కట్. కామెడీ చేస్తానండి. కామెడీయా? కానీ నువ్వు కుక్కవా గాడిదవా? మిమ్మల్ని కాదు, నువ్వు కుక్కవా గాడిదవా? కుక్క అయితే విశ్వాసం అయినా ఉంటుంది, గాడిద గడ్డి తింటుంది, వెనకాలతో తంతుంది, అరుస్తుంది, కరుస్తుంది. ఆ లక్షణాలనే నీకున్నాయి, అంచేత నువ్వు గాడిదవే. ఇక వినోదంలో విషాదం, అదంతా నాకనవసరం. నేను డైలాగ్ చెప్పినట్లు నువ్వు చెప్పగలవా? రికార్డు వేసినట్టు చూస్తాను, చెప్పండి. నన్ను చూడు. చూస్తూనే ఉన్నాను, చెప్పండి సార్. అంటే డైలాగ్ చెప్పబోయా? సరే సార్. ఈ కొత్త వాడు ఇదే మాకు హెడ్ అవుతుంది. పొరపడు సార్. నన్ను చూడు. తిండి లేక 10 రోజులుగా కృంగి కుసించిపోతున్న ఈ దేహాన్ని చూడు. నన్ను చూడు. 10 రోజులుగా తిండి లేక కృంగి కుసించిపోతున్న ఈ దేహాన్ని చూడు. ఈ దేహం వెనుక శిథిలమైపోతున్న సరిగా చెప్పు. సరిగా చెప్పు. నన్ను వెక్కిరిస్తున్నావా? నన్ను వెక్కిరిస్తున్నావా? పో బయటికి, పో బయటికి, పో బయటికి, పో బయటికి. డైలాగ్ చాలా బాగుంది సార్. సార్ ఎలా యాక్ట్ చేసిన బాగుందా? నా మొహం లాగుంది. ముందు నువ్వు బయటికి పోతావా లేదా? లేదు సార్, మీరు చెప్పినట్టే చెప్పాను కదండి. అన్న మాట మీద నిలబడలేదని ఆ మేనేజర్ ఉద్యోగం తీసేశాడు. అన్న మాట అన్నందుకు ఈయన బయటికి పొమ్మంటున్నాడు. కలికాలం రా బాబు, కలికాలం. పెద్దల అడుగుదారాల్లో నడవమనేవాళ్ళే కానీ నడిస్తే హర్షించేవాడు ఒక్కడూ లేడు. ఏం బ్రదర్, ఇది కూడా పొమ్మన్నాడా? పొమ్మడికి ఏమంటాడా? రంగ మారుతాడు. మిమ్మల్ని ఇవ్వమన్నాడా? ఆ నిన్నే పొమ్మన్నాడు. ఎక్కడ పోవాలో దాన్ని లెక్క ఎక్కడ పడేస్తున్నాం. సరే, ఆ 7 పేద నలుగురికి వినబడేటట్టు ఎడుద్దాం. ఎలాగూ కడుపు నడదు, మనసుకైనా కాస్త శాంతి ఉంటుంది. పదండి. రాయుడా నారాయుడా, నాటకాల రాయుడా, స్వతంత్ర భారత పౌరుడా, నిరుద్యోగుల జనాభలో ఒకడా, చేదు నిజమైన చెప్పు గురుడా. చెవిటోళ్ళు వినాలి శిశుడా, చెవిటోళ్ళు వినాలి శిశుడా. అయ్యయ్యో పిల్లలెక్కువయ్యారా తల్లి, పిల్లలెక్కువయ్యారా? అయ్యయ్యో పిల్లలెక్కువయ్యారా? అందుకని ఎదురిచ్చి
చేదు నిజమైన చెప్పు గురుడా, చెవిటోళ్ళు వినాలే శిశువుడా, చెవిటోళ్ళు వినాలే శిశువుడా. రోజు తాగే స్వానుభవంతో పెద్దలు తాగొద్దన్నారు, రోజు తాగే స్వానుభవంతో పెద్దలు తాగొద్దన్నారు. తాగని వాళ్ళ నిజానిజాలు తాగి తెలుసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. ఎందుకయ్యా ఎందుకయ్యా చెబుతాను చిన్న ప్లాను, అంగట్లో అన్నీ పెట్టి ధరలు పెంచి వేయండి, అంగట్లో అన్నీ పెట్టి ధరలు పెంచి వేయండి. ధరలు చూచి తాగిలంతా తల తిరగాలండి, అమ్మతోడు ఆ పైన తాగితే అడగండి. రాయుడా నా రాయుడా, నాటకాల రాయుడా, స్వతంత్ర భారత పౌరుడా, నిరుద్యోగుల జనాభాలో ఒకటా, చేదు నిజమైన చెప్పు గురుడా, చెవిటోళ్ళు వినాలే శిశువుడా, చెవిటోళ్ళు వినాలే శిశువుడా. వండర్ఫుల్. ఏయ్ ఇలా రండి. ఆ పాట పాడింది ఎవరు? నేనండి. తెలుస్తూనే ఉంది నీ పైత్యం. సరే ఇందులో తపలా వాయించింది ఎవరు? హార్మోనియం వాయించింది ఎవరు? నేనే కదండి. నేనండి. నేను వాయించం అంటే మీకేమన్న బుద్ధి ఉందా? లేదండి. ఇంత పవిత్రమైన కళని బజారు పాలు చేస్తున్నారా? మీరిద్దరూ అమోఘంగా వాయిస్తున్నారు. నేననే కదా మన ముఖంలాగా ఉందన్నాడు. పెద్దలు అలాగే అంటారు కాదనకండి. రండి రండి లోపలికి రండి. ఈవేళ నుంచి మీరు మ్యూజిక్ డైరెక్టర్, మీరు డాన్స్ డైరెక్టర్. మరి నేనా? కర్తన్ నాడారు కూడా పనికిరావు. నీ వల్ల మాకు ఉద్యోగం దొరికింది. పాపం నీకు లేకుండా పోయింది. ఏం పర్వాలేదు, మీకు ఉద్యోగం దొరికింది నాకు అదే సంతోషం. మనం బాగుపడకపోయినా మన వల్ల ఇతరులు బాగుపడితే చాలు. వస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గారు. గొప్ప అవకాశం, గ్రేట్ ఛాన్స్. ఏమిటండి, ఏమిటి మీ ఉద్రేకం? మన ఇండియాకు రాజధాని అయిన న్యూఢిల్లీ నుంచి మన సమాజానికి పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. వరుసగా 7 నాటకాలు వేయాలట. మాట్లాడ మేనేజర్ గారు, మొదట ఇంట గెలిచి తర్వాత రెచ్చగెలవమన్నారు. ఇంకా మన రాష్ట్రంలోనే ప్రదర్శనలు పూర్తి కాలేదు, అప్పుడే మీరు ఢిల్లీ అంటున్నారు. ఈ కాలంలో ఫ్యాస్ట్ ఇదే గీతాదేవి గారు. బయట వాళ్ళు మనల్ని గొప్ప వాళ్ళు అంటారే గాని మన వాళ్ళకు గుర్తించరు. అంత కాఫీ తాగు. కాఫీ అన్న యాసం మాట ఏం చేసు? ఏర్పాటు చేసేసాను. నిజంగా? ప్రేమ్ కుమార్ ని ఢిల్లీకి తీసుకువెళ్ళడం ఫిల్లింగ్ చక్కన పెట్టుకువెళ్ళినట్టే. మరి ఏం చెప్తామంటారు? మంచి హీరో దొరికే వరకు వద్దులేండి. అంతేనంటారా? సత్య ఈ కావాయి పంతులు ఎక్కడ తెచ్చాడు? ఓ కావాయి పంతులు ఎక్కడ? కావలేదండి. వచ్చాను. వచ్చావా? వచ్చా. ఇదిగో సగం. వద్దండి. ఏ లోపల వచ్చావండి? బాగానే సర్దుకుంటారా మీరు? ధైర్యం తప్పేస్తుంది. కాపాడి బాబు, కాపాడి బాబు. అవును కాపాడి బాబు. అడుగుతుండీ అధ్యయం కదయా బాబు. మరి ప్రఖ్యాతి నాచ్యతారా గీతాదేవి? ఆయన దయ్యం నాట్యం చేయడంలో ప్రఖ్యాత. ఆ విషయం నాకు తెలియదు. ఆవిడ అక్కడ రిహార్సల్ చేస్తుంది. ఆ నీడ ఇక్కడ పడ్డది. అది చూసి చస్తున్నాను. ఏం భయం లేదు. పడుకోవయా బాబు, పడుకో. బలెవడే దొరికావు కదయా. గీతాదేవి గారు, గీతాదేవి గారు.
ఎవరండి మీరు? నమస్కారండి. నేనా? నేనండి. నేను కాబోయే మహానటుని. నా పేరు బుచ్చిబాబు. మీరు నన్ను గీత అంటారులే అనుకున్నాను. మీరే ఉంటారు అనుకున్నాను. కూర్చోండి. పర్వాలేదండి, నాకు నిలుచోవాలంటే సరదా. మీరు నా నాటకాలు నాట్యాలు ఎవరైనా చూసారా? చూడవా? రాత్రి ఎదురింటి గోడ మీద మీ నాట్యం చూసి ముగ్ధుండైపోయానుకోండి, మూర్చుచ్చేంత పని అయింది. ఆ తర్వాత రాత్రంతా నిద్రపట్టలేదు. అలాగా? మీరేం పని చేస్తుంటారు? నటన. అవునండి, నాటకాలు వేస్తాను చూస్తాను. నాటకం నా జన్మ హక్కు, నా స్వభావం, నా ఆత్మ. ఈ రోజుల్లో నటీమణుల రికమెండేషన్లు లేకపోతే నాటక కంపెనీలో మేనేజర్లు వేషాలు ఇవ్వరు. అందుకని అంతఃపురంలోంచి నరుక్కుపోదామని ఇటు వచ్చాను. మరి మీరేమంటారు? ప్రస్తుతం మా కంపెనీలో ఖాళీ లేవు, అవకాశం వచ్చినప్పుడు కబుర్ చేస్తానులేండి. మీరు ఎక్కడుంటారు? మీ వీరు అరుగుల మీద. అమ్మగారు ఇప్పుడు పని మనసు రాలేదండి. అమ్మగారు అంటన్నాలో ఉండిపోలే. గీతాదేవి గారు, నేను మీకు చెప్పడం మర్చిపోయాను, నాకు నటనే కాదు అంట్లు తోడడం కూడా చేతావు. ఇల్లు వస్తాను, బట్టలు దుంతాను. అమ్మగారు బాగుంది, దుక్కుముక్కలాగా ఉన్నాడు. దుక్కుముక్కలాగా ఉండబట్టే ఉక్కు ముక్కలాగా పనిచేస్తాను. మేడం మేడం కాదనకండి, వారం రోజుల నుంచి భోజనం లేదు. మీరు ఈ ఉద్యోగం ఇవ్వకపోయారంటే మీ ఇంటి ముందు హంగర్ స్ట్రైక్ చేస్తాను అంతే. నిరాహార దీక్ష? ఇప్పుడు నలుగురు చేస్తున్నట్టు ముప్పూట భోంచేసి కాదు, నూటికి నూరు పాళ్ళు అసలైన సిసలైన నిరాహార దీక్ష. మీకంటే తోడు అభ్యంతరం లేకపోతే అలా కానివ్వండి. థ్యాంక్ యూ. పోతో అంటుదో, పోతో అంటుదో. ఏమి ఈ దృశ్యము? ఆహా, కన్నులకు కడుపునకు ఒకేసారి విందున కూర్చుతున్నాయది. ఏదది అంటూ అక్కడనేశాను. అవును, ఒక్క చిన్న సహాయం చేస్తావా ప్లీజ్? ఏదది? ఏం లేదు, రెండు ఇడ్లీలు ముందుగా అడ్వాన్స్ గా ఇప్పించావంటే ఆ తర్వాత నువ్వు ఏ పని చెప్పినా చేస్తా. కడుపులో వైళ్ళు పరిగెత్తున్నాయి, అందులో ఈ దృశ్యం చూసిన తర్వాత ఇక తట్టుకోలేదు కాళ్ళకు. అయ్యో, దానికి ఏంటి భాగ్యం? అలాగే. ఆహా, ఏమి నా భాగ్యం? ఏది అలా చూస్తున్నావు? ఏంటి కథ? ఏం లేదు నాగులు, మా చెల్లయ్య గుర్తుకొచ్చింది. ఇంతకాలం మా చెల్లయ్య అన్నం పెడితేనే తిన్నాను, ఇవాళ నువ్వు పెడితే తింటున్నాను. అయ్యో పాప, మామ నీ సెల్లులే అనుకో, మరో తిను. లక్ష్మి, ఇంత దూరం వచ్చాక మరొక రూపంలో నువ్వు నాకు అన్నం పెడుతున్నావమ్మా. అమ్మ ఆశీర్వాదం, నీ అభిమానమైన నువ్వు కాపాడాలి. మహానటుడు అంతఃపురాల్లో ఉండగలడు, అవసరమైతే అంట్లు తోమగలడు తెలుసా? ఇంకా మా ఊళ్ళో నా చిన్నప్పుడు మైసూరు నాటకం అదులు. దయచేసి నన్ను మాత్రం మైసూరు నటించమని మాత్రం అడగొద్దు, ఎందుకంటే ఆ మైసూరు నటించే ఉద్యోగం పోగొట్టుకున్నాను. తిక మక ఓ బుచ్చి బాబు, అరే ఓ పిచ్చి బాబు,
కలరాత బొకే తికమక మక తిక ముఖముఖానికి రకరకాలుగా తికమక మక తిక తికమక బుచి బాబు బడా యాత్రలు అవుతానంటూ బడాయి కొట్టి వచ్చావు భలే భలేరా భలే భలేరా కొరాయి దగ్గర అంటేతో మేము చివరకు అంటేతో మేము ఓ అబ్బాయి ఏ పనికైనా పెట్టు నువ్వు పెట్టు ఇది కరకట్టు ఇవి తోము పెట్టు తోము 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 తక తోము బుచి బాబు అరే ఓ పిచ్చి బాబు తలరా తబుకే తికమక మక తిక ముఖముఖానికి రకరకాలుగా అతికమక మక తిక తికమక బుచి బాబు ప్రపంచమే ఒక నాటక రంగం కదిలిస్తే సదరంగం నవాబు వేషం వేసేవాడు జవాను పని చేస్తాడు చివరకు గరీబుగా చస్తాడు ఓ అబ్బాయి కళా జీవితం లక్కు ఒక ట్రిక్ ఒకరికి లక్కు ఒకరికి ట్రిక్ లక్కు ట్రిక్ ట్రిక్ లక్కు ఓ బుచి బాబు అరే ఓ పిచ్చి బాబు తలరా తబుకే తికమక మక తిక ముఖముఖానికి రకరకాలుగా తికమక మక తిక తికమక ఓ బుచి బాబు ఒకడి ఆకలికి అంబలి నీళ్లు ఒకడికి పాలు పళ్ళు భలే భలేరా భలే భలేరా దగాల దేవుడ బాగా పంచావు కోతికి బాబని పించావు ఓ బ్రహ్మయ్యో నీ లీలలే గడబిడ ఎడతడ నీ గడబిడ మా కెడాపెడ గడబిడ ఎడతడ గడబిడ ఓ బుచి బాబు అరే ఓ పిచ్చి బాబు తలరా తబుకే తికమక మక తిక ముఖముఖానికి రకరకాలుగా తికమక మక తిక తికమక ఓ బుచి బాబు మీరింత బాగా పాడతారని చెప్పలేదే చెబితే ఉద్యోగం ఇవ్వరేమని చెప్పని చెప్పలేదండి ఇంకెప్పుడు పాడనండి మీరు చాలా బాగా పాడారు బాగా పాడానా అంటే మీరు నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు అనమాట నేను బాగా పాడాను అన్న వాళ్ళు ఎవరు నన్ను ఉద్యోగంలో ఉంచుకోలేదు మీరు కూడా తీసేస్తే ఇప్పుడు నేను ఎక్కడికి పోగలను చెప్పండి ఇంకెప్పుడు పాడనండి బుద్ధి వచ్చింది ఈసారి మన ప్లీజ్ మీరు పాడకపోతే మీ గొప్పతనం నాకెలా తెలిసేది అయితే నాలో నటుడయ్య లక్షణాలు ఉన్నాయంటారు మీరు తప్పకుండా కళాకారులు అవుతారు నన్ను ఉబ్బేస్తున్నారు కాదు నిజం చెప్తున్నాను మీరు తప్పక అవ్వగలరు అయితే ఇంకేముంది దర్శనం వెళ్ళి మా అమ్మ ఆశీర్వాదం తీసుకుంటాను ఆ తర్వాత మా లక్ష్మి పెళ్లి లక్ష్మి ఎవరు మా చెల్లె అంత మా ఊళ్ళో ఉన్నారు మా అమ్మ నాన్న వదిన మా అన్నయ్య చెల్లె నాకు అందరూ ఉన్నారు అలాగా మీరు ఆ మాత్రం చేయూతిస్తే చాలు ఇక చూపిస్తా నా తడాక ఆంధ్ర నాటకరంగం దద్దరిల్లిపోయేటట్టు ఒక చరిత్రను సృష్టిస్తాను నటుడు కావాలంటే ఏ పని చేయాల్సిందే తాడు తాడు చెంతాడు నీళ్లు తోడు తోడు నీళ్లు నాగులు అమ్మా ఆయన మనసు నొప్పించేటట్టు ప్రవర్తించకు అలాగే నమ్మగారు పార్వతి ఆ దొరగారికి ఇంకా తెల్లవారలేదా ఇక వాడికి ఒకటే తెల్లవారటం మీ పట్టుదల వల్లే వాడి ఇంటి పట్టున కూడా లేకుండా పోయాడు ఆఖరికి వాడి ముఖం చూసుకునే అదృష్టం కూడా లేకపోయింది ఏదో మాట అంటే బాగుపడతాడనుకున్నాను కానీ మనిషి కనిపించకుండా పోతాడనుకోలేదు వాడిది మీ పట్టుదలే ఎక్కడున్నాడో ఏమో
వాడుంటే లక్ష్మి పెళ్లి. పెళ్లి పెళ్లి అంటూ ఇంకా కళ్ళగంటూ కూర్చున్నావా పార్వతమ్మ? నీ చిత్రాన్ని విను, నీ పెళ్లి కళ్ళ కూడా జరగదు. మనవాళ్ళయ్య ఈ మనవాళ్ళయ్య మనవాడు గడిగానే ఈ సంబంధాన్ని ఇంత దూరం నిలబెట్టుకురాగలిగాడయ్యా. అనుకున్న వేళకి లాంఛాలు ఇవ్వలేదని వాళ్ళు కొండెక్కి కూర్చున్నారు. ఈ పెళ్లి ససేమిలా జరగదయ్యా. మనవాళ్ళయ్య గారు మీరు చూస్తున్నారుగా, అనుకోకుండా దొంగతనం జరగబెట్టి గాని డబ్బంతా సమకూర్చుకున్నదేగా. మన ఇంట్లో దొంగలు పడ్డారని వాళ్ళ అబ్బాయికి పెళ్లి మానుకుంటారటయ్యా రామారావు. ఏమమ్మా సీతమ్మ? మరో ముహూర్తానికి కొంచెం గడువు ఇప్పించమని ఇంకొకసారి అడిగి చూడండి. ఎలా అడిగేదమ్మా? మన ఆదిశేష అయ్యే సంసారం అయ్యవాళ్ళంగా నట్టిలాగా ఉంచాడా? ఇక ఏం చూసిన వాళ్ళు అడగమంటావా మా అడమని? మన వాళ్ళయ్యా నీ చేతులు కావు, నన్ను నువ్వే కాపాడాలి. ఆడపిల్ల పెళ్లి ఒక్కసారి ఆగిపోతే మళ్ళీ కళ్ళు కూడా జరగదు. గుండెల మీద కుంపటి పెట్టుకుని కలకాలం బ్రతకలేనయ్యా. డబ్బు లేకపోతే ఈ చర్మాన్ని ఒలిచేనా వాళ్ళు రుణం తెచ్చుకుంటారు. నువ్వే వాళ్ళకి నచ్చ చెప్పు బాబు. కలిపిన చేతులు విడదీస్తారా మన వాళ్ళయ్య గారు? మీకెంతైనా పుణ్యం ఉంటుంది, ఈ మాత్రం సహాయం చేయండి. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదమ్మా. వాళ్ళు అప్పుడే మరో సంబంధం చూసేసుకున్నారు. అమ్మా గీతాదేవి గారు, మీరు కొండ మీద కోతిని తీసుకొచ్చి వేషం ఇంతమని చెప్పండి, నేను సైన్యం అంటాను. కానీ ఈ బుచ్చి బాబు అంట్లు దవడానికి కూడా పనికిరాడు. చూడండి ఆ అవతారం. అంట్లు దవడం విషయంలో అమ్మగారి సర్టిఫికేట్ ఎప్పుడో కొట్టేశాను. ఇక అవతారం అంటారా? 2 రూపాయలు ఇచ్చి లాండ్రీలో ఈ సూట్ అడ్డుకు తెచ్చుకున్నాను. నటన సంగతి తెలుసండి. నటన షెడ్ లో ఉంది, తీరిద్దాను. తప్పదండి, ఆయన మా కంపెనీలో ఏదో ఒక వేషం ఇవ్వాలి. బుచ్చి బాబులు బొమ్మన్నట్టు కాదు, హీరోయిన్ గారు స్పెషల్ రికమెండేషన్. ఆలోచించుకోండి అమ్మా. తల్లి తప్పదా అమ్మా, తప్పదా. అంత అభ్యంతరం ఉందండి రాజశేఖరం గారు? ఆయన కన్ను వంకర కాలు వంకర, ఆ మాటకు వస్తే ఆ ప్రేమ్ కుమార్ కన్నా ఈయన రెట్టింపు. ఏమిటండి మేనేజర్ గారు, నా పరోక్షంలోనే ప్రేమ్ కుమార్ గురించి పలవరిస్తున్నారు. బాబు మిస్టర్ ప్రేమ్ కుమార్, ఇది జీవన్ మరణ సమస్య అయిపోయింది. ఈ భూ భూ బుచ్చి బాబు, ఈ బుచ్చి బాబు స్టేజీకి పనికి వస్తాడు లేదో టోకీగా 2 మాటలు చెప్పాయి. ఇట్స్ క్వైట్ సింపుల్, పనికి రాడు. అన్యాయం అండి, అన్యాయం అండి. ఆ రోజు మీరే కదటండి నేను మహానటుడిని అవుతానన్నారు. మీరుండండి బుచ్చి బాబు, మీకు ఉద్యోగం ఎందుకు నేను చూస్తాగా. ఓహో ఇది గీత గారి రికమెండేషనా? ఐఎమ్ సారీ మేనేజర్ గారు, ఈయనకేమండి అమోఘంగా ఉంటాను. ఆ మాటకు వస్తే బళ్ళారి రాఘవ ఫీజ్ కట్ అయింది. థ్యాంక్ యూ సార్. ఉచ్చారణ అమోఘం. ధన్యండి సార్. భావ ప్రకటన అనన్య సామాన్యం. ధన్యోస్మి. ఒకసారి ట్రై చేసి చూడండి, కంపెనీ వృద్ధిలోకి వస్తుంది. ఓకే ఓకే. డాన్స్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ సార్. సరేనండి అయ్యా, ఇతగాడు స్టేజ్కి పనికొస్తాడు లేదో కాస్త టెస్ట్ చేసి చూడండి. చీ వీళ్ళ నన్ను పరీక్ష చేసేది, మీరు పనికి రావాలని పంపిస్తే పనికి వస్తారని రుజువు చేసింది. నేను ఈ పరీక్షకు ఒప్పుకోను. పర్వాలేదు బుచ్చి బాబు, పరీక్ష కానివ్వండి, నేనుంటాగా. పదండ్రా, కాకి కూడా కోకిలను లెక్కించే రోజు ఒకటి వస్తుందిలే, పదండి. నా తల మీద కొట్టు. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్. గీత
కావాలని చేతులు చాచిన వాణ్ణి కాదని అర్హత లేని వాణ్ణి అందరం ఎక్కించాలని చూస్తావు. ఆ పేరు నీ గొంతు నుంచి అంత తీయగా మధురంగా వినటం 10 సంవత్సరాల అలవాటు నాకు. గీత, ఆ అలవాటుని అర్హత చెయ్యి. ఇన్నాళ్ళు మనం ప్రేమికులుగా నటిస్తున్నాం, ఇక నుంచి ప్రేమికులుగా బతుకుదాం. ప్రేమ్, తొందరపడుతున్నా. నాటకాల్లో సినిమాల్లో చూసే ప్రేమ వేరు, జీవితంలో కనిపించే ప్రేమ వేరు. రెండు ఒకటేనని మోసపోతారు ప్రేక్షకులు. నిత్య జీవితంలో కూడా అలాగే మసులుకుంటారని భ్రమపడతారు. కానీ నువ్వు నటుడివి, నువ్వు అలాగే మోసపోతే అది నీ దురదృష్టం. గీత, అయితే నా మీద ప్రేమ లేదంటావా? నా చుట్టూ ఎన్నోసార్లు పెనవేసుకున్న నీ చేతుల్లో నటన తప్ప ఆప్యాయత లేదంటావా? ప్రేమ్, నాటకాన్ని వాస్తవంతో పోల్చుకొని ఇంకా మోసపోకు. మోసం చేసింది నువ్వు, నన్ను మత్తెక్కించి నాటకం ఆడించింది నువ్వు. మన ఇద్దరం రోజు ఆడేది నాటకమే ప్రేమ్, అదే గుర్తు చేస్తున్నాను. ఇంకెప్పుడు పొరపాట్లు కూడా అటువంటి ఆలోచన పెట్టుకోకు, వెళ్ళు. అంతేనా? అంతే. నాటకంలో ప్రేమను నటించే ఆడది కూడా ప్రేమని మనస్సులో పవిత్రంగా దాచుకుంటుంది. అది నీ పేరులోనే ఉంది, నాకు మాత్రం నా మనసులో నీకు అందం చోట ఉంది. నన్ను విసిరించుకో, వెళ్ళు. వెళ్తాను, కానీ గీత, నన్ను రమ్మని నీ అంతా నువ్వే పిలిచే రోజు వస్తుంది. ఆ రోజే మళ్ళీ నీకు కనిపిస్తా. వస్తా. హలో, ఎవరు? నేనే గీతాదేవి, బుచ్చిబాబుని. బుచ్చిబాబా? నేను ఉత్త వ్యధమని. ఎందుకు పనికి మాలిన అప్రయోజకుణ్ణి. ఆ విషయాన్ని ఆ ప్రేమ్ కుమారు, ఆ రంగమార్తాండంగాడు విడివిడిగాను, ఇప్పుడు ఉమ్మడిగాను రుజువు చేశాం. నేను ఇంకా బతికి ప్రయోజనమే ఉంది? అందువల్ల నేను చచ్చిపోతున్నాను. తప్పదు గీతాదేవి, మీ ఆదరాభిమానాలకు నా ధన్యవాదాలు. పొద్దున్నే అంటుదోవడానికి మీకు మనుషులుదని, మీరు ఇబ్బంది పడిపోతారని ఫోన్ చేస్తున్నాను. అర్జెంటుగా 5 గంటలకు ఆత్మహత్య చేసుకుంటున్నాను. అయ్యకు నేను పక్క నుంచి. హనుమాన్ గారు, నా పేరు మీకేనా తెలుసు? ఈ మొహం చూస్తే తెలుస్తోంది. టైం ఎంత అయింది? 5 నిమిషాలు ఉంది. ఏం లేదు, వెళ్ళు. ఓయ్, 5 అయిపోయింది. బ్రతికించి నాకు చాలా ద్రోహం చేశారు గీతాదేవి. బుచ్చిబాబు, అవును, నా మీద విశ్వాసం ఉంచిన ఇద్దరిని జీవితంలో మోసం చేశాను. నేను మహానటుడిని అవుతానని మా అమ్మ ఆశించింది, అంటుతూనేవాళ్ళు అయ్యాను. నన్ను నటుణ్ణి చేయాలని మీరు ప్రయత్నం చేశారు, విర్రివెర్రనయ్యాను. నమ్మిన వాళ్ళను మోసం చేసే కన్నా ఆత్మహత్య మంచిది కాదంటారా? పొరపాటు బుచ్చిబాబు, మీరు పొరపడుతున్నారు. బ్రతికి బాధపడ్డ వాళ్ళు మహానటులు అయ్యారేమో, కానీ సత్య సాధించేదేమిటి? అంతకంటే నేను చేయగలిగింది ఏముంది గీతాదేవి గారు? ఎందుకు లేదు? ప్రపంచంలో మహానటులైన వాళ్ళంతా మొదట్లో మీలాగే తొందరపడి ఉంటే ఇంత నాటక రంగమే ఉండేది కాదు. కోడిగుడ్డుతో కొట్టి అవమానించే తల్లిని ప్రేక్షకుల నుంచి కాపాడడానికి 8 ఏళ్ల కుర్రవాడు రంగస్థలం మీదకి వచ్చి కన్నీళ్లతో పిచ్చపాట్లు పాడి ఆ తల్లిని కాపాడాడు. ఆ అబ్బాయే నట ప్రపంచానికి మొకటాయమానమయ్యాడు. ఆ కుర్రవాడి పేరు చార్లీ చాప్లిన్. ఒక పక్క తల్లి పోయిన దుఃఖాన్ని పడభాగ్నిలా మనసులో దాచుకుని రాజరాజలోని రాచరకపు టీవీని సునాయసంగా ప్రదర్శించి మహానటుడు అనిపించుకున్నాడు. ఆయనే మాధవపతి వెంకట్రామయ్య. అవును, ఇవాళ కార్లలో తిరిగే చాలా మంది నటుల్ని చాలా మంది ఈర్ష్యగా చూస్తారు, గాని ఒకప్పటి వాళ్ళ దీక్ష తపస్సుల వెనక ఎన్ని బాధలున్నాయో ఎన్ని గాథలున్నాయో అర్థం చేసుకుంటే ఆ చూపుని వాళ్ళే మళ్లించుకుంటారు. కష్టాల్లోనే కళాకారుని మనసు మెత్తపడుతుంది బుచ్చిబాబు, అందుకే తొందరపడద్దని ప్రార్థిస్తున్నాను. గీతాదేవి. అవును బుచ్చిబాబు, నా మీద నమ్మకం ఉంచండి. మీ ప్రతిభను నిర్ణయించాల్సింది ఆ నత్తి మేనేజరు, వాడి మనుషులు కారు, వేలాది ప్రేక్షకులు. వాళ్ళు అవుననే వరకు పెరగండి, పేరు తెచ్చుకోండి, మహానటులు కండి. అవుతాను, తప్పకుండా మహానటులు అవుతాను.
మా అమ్మ ఆశీర్వాదం ఇచ్చింది, మీరు విశ్వాసాన్ని ఇచ్చారు. ఇక చూడండి నా తడాక. థ్యాంక్స్ మిస్ గీతాదేవి, థ్యాంక్స్. పుచ్చిబాబు, ఇక నుంచి మీ పని వంటింట్లో కాదు, ఇటు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి? ఇక నాకు ఒకటే విశ్రాంతి. అమ్మా, అలా అనకమ్మా. పర్వాలేదమ్మా, మీరు త్వరలోనే కోలుకుంటారు. చూడండి అర్శేషి గారు, ఆవిడ చాలా నీరసంగా ఉన్నారు, పూర్తి విశ్రాంతి అవసరం. వీలైన త్వరలో ఆసుపత్రిలో చేర్చు. ఆదిశేషయ్య! ఓ ఆదిశేషయ్య! మీరా రామచంద్ర గారు? ఏంటి ఆదిశేషయ్య, పెద్ద మనిషి అని డబ్బులు ఇస్తే మనిషి పడ్డా లేకుండా పోయావు, ఏంటి ఆదిశేషయ్య? సెట్ గారు, నేనే వచ్చి చెప్దామనుకుంటున్నాను. చూస్తున్నారుగా నా భార్య ఆరోగ్యం, ఇంటి పరిస్థితి కూడా. ఏమయ్యా, నేను ఇంటికి దానానికి వచ్చాను అనుకున్నావే? అప్పు అయ్యా అప్పు, నా డబ్బు జరూర్ చెల్లు చేయాల. ఇన్నాళ్ళు ఎలాగో ఆగారు, మరి కొన్నాళ్ళు గడుపు ఇవ్వండి రామచంద్ గారు. మీకు గడువు ఇస్తే నేను గంగాలో దూకాల, పెద్ద కట్టేవాడులాగా మాటలు చెప్పావు, ఒక్క పైసా జమా కట్టలేదు. మాకు డబ్బు ఇప్పుడు చాలా అవసరం, ఇవ్వకపోతే కోసుకుపోతాం. ఆ పని మాత్రం చేయకండి, అంతా పోగొట్టుకున్నాం, మిగిలింది పరువు ఒక్కటి, అదైనా మాకు దక్కనివ్వండి. ఇవి చేతులకు అవసరించి. ఇదిగో రామచంద్ర గారు, మీ డబ్బుకు వచ్చిన భయమేమీ లేదు, ఈ నెల నుంచి ప్రతి నెల 100 రూపాయలు చెల్లి పెడతాను. సరే రామారావు సార్, మాట మాటే, నేనే స్వయంగా వచ్చి కడతాను. అచ్చా, ఈ ఒక్క నెల చూసి మాట్లాడతాం. రాము, ఏమిట్రా ఇది, వచ్చే 200లో 100 రూపాయలు అప్పు కడితే మనం తినేదేమిట్రా? అవునండి, పరువు పోగొట్టుకోవడం కంటే ఆకలితో పస్తులు ఉండటమే మంచిది. సీత, నీకు తెలీదు ఇది ఇలా జరగాల్సింది. బాబు, నేను అడిగిన భావాలన్నీ ప్రకటించాలి. ప్రకటించేస్తాను, చెప్పండి. మంచి కోపం ప్రకటించండి. ఇదేంటి మీరు నన్ను అడిగేది? అదే, వెరీ గుడ్. ఇప్పుడు ప్రేమ నటించండి. ఎవరి మీద? పోనీ నేనే ఉన్నాను అనుకోండి. ప్రేమ నటించబట్టే సిగ్గు నటిస్తారా? పాలే గడుసు వరే. చచ్చిపోయేవాళ్ళైనా, నువ్వు లేని జీవితం వ్యక్తం, నేను నీతో పాటే వస్తున్నాను. అక్కడ కాదు, లైలా మీద పని కావాలి. మా కష్టమే అత్తి అంటే ఏమనుకున్నారు, అంచుకోవడం అనుకున్నారా? చూడండి గారు, బుచ్చిబాబు, ఇంకా లైలా మాత్రమే ఉన్నట్టున్నారు. ఇప్పుడు మీరు బుచ్చిబాబు ఏం పర్వాలేదు, చాలా బాగా యాక్ట్ చేశారు, కంగ్రాచులేషన్స్. గతినాకు రంగా ఏది గతి నాకు తల్లివి తండ్రివి దాదా 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 దైవము నీవే తల్లివి దాదాండ్రివి దైవము నీవే దాండ్రివి దైవము నీవే ద
దాసుడగాన దదయానిది ద్రోవరా ఏది గగగగగగ గతి నారాకు రరంగా ఏది గతి నాకు ఏది ఏంటండి పొద్దున్న ఏది గతి నాకని ప్రాక్టీస్ మొదలెట్టారు? ప్రాక్టీస్ కా తల్లి, ఇది ప్రశ్న. ఏది గతి నాకు? సమాధానం మీరే చెప్పాలి. ఇప్పుడంత ప్రమాదం ఏం జరిగిందని? ప్రమాదమా? ప్రమాదం ఉన్నారా? నాటకానికి చేది ఇచ్చేశావా? ఇచ్చేసాం. నీ పేరున బ్రహ్మాండంగా గ్రాండ్ గా టికెట్లు అమ్మామా? అవును. ఇప్పుడు మన హీరో, మన కథానాయకుడు ప్రేమ కుమార్ చెట్టుకి కూర్చున్నాడు. ఏం చేత? వాడు మిమ్మల్ని ప్రేమించాడట. అయితే నన్నేం చేయమంటావు? ఆ ప్రేమ నేను సార్థకం చెయ్యాలట. నాన్సెన్స్. అలాగే నేను అన్నాను, గీతాదేవి నాకేమైనా చెల్లెలా, మేనత్త కూతుర, లేదా నా బావమరిది డాక్టర్ అని వింటేనా? గీతాదేవితో నాకు పెళ్లి చేసి చెయ్యి, లేదా నాటకాల వేషం వేయని పో అన్నాడు. నేనేమైనా నాటకాల మనిషేనా? నేను చిన్న ప్రేమ వ్యవహారంలో పడ్డానే. అవునమ్మా, మా నాన్న డబ్బాష కొద్ది ఆ పెళ్లి ఆగిపోయింది. కానీ ఆ అమ్మాయి నేను ప్రేమిస్తూనే ఉన్నాను. ఆమె ఫోటో జేబులో పెట్టుకుని తిరుగుతూనే ఉన్నాను. ఒరే ప్రేమ్ కుమార్, కావాలంటే గీతాదేవి ఫోటో జేబులో పెట్టుకుని తిరగరా, నా అడుగుదారులు నడవరా, నాటకాన్ని మానేస్తే నలుగురు కొంచెం కొడతారు అన్నారు మీరు. కరెక్ట్. నేను వేసిన చెప్పులు తప్పవనుకో, కానీ పరువు నిలబడుతుంది కదా అని ఇలా తంటాలు పడుతున్నా. ఆ ప్రేమ్ కుమార్ ఇంత పని చేస్తాడని నాకు ముందే తెలుసు. నీకేం పర్వాలేదు మేనేజర్ గారు, మరొక హీరోని తరఫీ చేసే ఉంచాను. ఏడి ఆ మహానుభావుడు, ఏడి ఆ పురుషోత్తముడు. బుజ్జిబాబు ఆయన ఇప్పుడు ఆరుతీర్న నటుల కన్నా ఒక ఆక ఎక్కువ నేర్చుకున్నారండి. మన పరువు నిలబెడతారు, నేను హామిస్తున్నానుగా. కానీ తల్లి, కానీ నా రోజులు లాగా ఉన్నాయి. నేను వేసిన చెప్పు దెబ్బలు తప్పవు, ఇతను వేస్తే ఆ దెబ్బలు నాకు తప్పుతాయి. మేనేజర్ గారు, మీకు తప్పేవి దెబ్బలు కాదండి, ఆ ప్రేమ్ కుమార్ తో తిప్పలు. మేమిద్దరం కలిసి మీ జాతకమే మార్చేస్తాం, మీరు అలా చూస్తూ ఉండండి. కళాప్రియులారా, రసజ్ఞులారా, సా 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 సడా సడా, సోదర సోదరీమణులారా, ఈరోజు మీ ఎదుట బ్రహ్మాండమైన నాటకాన్ని ప్రదర్శించబోతున్నాం. ఏమిటది? మనకు స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని దినాలయ్యింది అది తెలియదు. ఉండు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం సాధించబడిన పురోభివృద్ధి ఏమిటి? లక్తివాళ్ళు నాటక సమాజాన్ని నడపడం. మంచి ఇతివృత్తంగా ఈ నాటకాన్ని తిలకించి ఆనందించండి. సెలవు. నలభైకి డెబ్బైకి తేడా ఎంత, ముందు పదుల ముప్పై అంటారంత. నలభైకి డెబ్బైకి తేడా ఎంత, అంతేకాదు ఇంకెంతో ఉంది. నలభైలో మనుషులము, డెబ్బైలో మన మనుషులము, ఇప్పుడు అయినా ఎవరికి వాళ్ళం, అది ముందడుగో వెనకడుగో తిరిగి చూచుకుందాము, చూసి తేల్చుకుందాము. నలభైకి డెబ్బైకి తేడా ఎంత, నలభైకి డెబ్బైకి తేడా ఎంత, ముప్పై
నమస్కారం గురువు గారు, నమస్కారం మేస్టర్ గారు. పరీక్షలు వస్తున్నాయండి, ఫస్ట్గా క్లాస్ కావాలండి. పరీక్షలు వస్తున్నాయండి, ఫస్ట్గా క్లాస్ కావాలండి. కష్టపడి మమ్మ చదివించే కన్నవాళ్ళ కడుపు పండాలండి. నమస్కారం గురువు గారు. భేష్ భేష్, మీరేరా విద్యార్థులు, మీరేరా భారత భాగ్య విధాతలు, మీరేరా నా శిష్యులు. Good morning, teacher. What next? What next? Class pura kunte manuri. బతికించినట్టు మరి ముఖ్యమైన ప్రశ్నలు చెబుతాను వినండి. 30 మార్కులు తాలు తెచ్చుకోండి. నో 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 మిస్టర్ స్టూడెంట్ నో క్లాస్ మిస్టర్ స్టూడెంట్ నో ప్యామ్ మిస్టర్ స్టూడెంట్ నో పాత చదువులు ఇక డౌన్ డౌన్, ఈ క్లాసులు ప్యాసులు డౌన్ డౌన్, ఈ పాత చదువులు ఇక డౌన్ డౌన్, ఈ క్లాసులు ప్యాసులు డౌన్ డౌన్. స్ట్రైకులు చేస్తాం, హంగర్ స్ట్రైకులు చేస్తాం. బెళ్ళం పిల్లలు దేశం తరువాతే, దేశం తరువాతే. తల్లి భారతీ దాస్య బంధము తొలగిన తరువాతే, తొలగిన తరువాతే. 40 కోట్ల ప్రజలకు ముక్తి కలిగిన నాడే, నాకు నీకు నరలోకానికి పండుగ రోజే. వందే మాతరం, వందే మాతరం. Yeah.
ముందు వల్ల వచ్చాము, ఎన్నెన్నో త్యాగాలు చేశాము, ఈ పదవికి అందువల్ల వచ్చాము. అందరికీ ఉద్యోగాలు, అందరికీ ఉద్యోగాలు. ఎవరో ప్రజలట, వాళ్లకు ఏవేవో కావాలట. ఏమి తండ్రి ఈ అల్లరులు, ఇక దేశాండెలా నడిపిస్తారు. దేశం సంగతి దేవుడి కెరుక, దీపముండగానే ఈ పదవి ఉండగానే ఇల్లు దిద్దుకుందాము. నలభైకి డెబ్బైకి తేడా ఎంత, నలభైకి డెబ్బైకి తేడా ఎంత, ముప్పై అంటారంట. ఏం జరిగింది గురు? అవమానం, నాటక రంగానికే తీరని అవమానం. నా వంటి మహానటుడు నటించిన ఆ రంగస్థలం మీద ఒక అనాటాన్ని వెతుకునెక్కిస్తుందా? ఎంతటి సాహసం! ఒకప్పుడు నా మీద ప్రేమను అనకపోసి ఇప్పుడు అంతమంది ముందు మరొకరిని ప్రేమిస్తుందా? అది నాటకం గురు. నోర్ముయ్, ఏది నాటకమో ఏది కాదో నాకు తెలుసు. వాళ్ళ నాటకం ఎలా కట్టించాలో తెలుసా? తెలుసు గురు. నన్ను కాదని ఆ వ్యధం హీరోని చేస్తుందా? నేను చూస్తుండగానే ఆ గీతతో నాట్యం చేస్తాడా? దాన్ని ఆశ్రయించుకుని వాడేదో గొప్ప నటుందయ్యాననుకుంటున్నాడు. చూస్తా, చూడాల్సిందే గురు, ముమ్మటికి చూడాల్సిందే. వాడి వాడి రక్తం కళ్ళ చూస్తాను. వస్తాను, ఎందుకు వాడి గురించి బెంగ పెట్టుకుంటా? ఆ బెంగతోటే ఒంటికి కూడా తెచ్చుకుంటా. గారు, భారతమ్మ గారు, భారతమ్మ గారి పేరట మనీ ఆర్డర్ వచ్చిందమ్మా. ఎవరు పంపారు? బుచ్చిబాబు గారు. నన్ను పంపారా? నాకే బుచ్చా. అలా ఇవ్వకూడదమ్మా, ఎవరి పేరట వస్తే వాళ్ళకే ఇవ్వాలి. ఆవిడ తీసుకునే స్థితిలో లేదు పాప, స్మారకంలో ఇప్పుడే ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఇది బాబు, ఆవిడ ఇంటికి వాడలే. అట్లయితే మీరు సాక్షి సంతకం చేస్తారా? చేస్తాం బాబు. ఎవరు? నేను చెల్లై, జగ్గండి. ఎప్పుడు వచ్చా అన్నయ్య? సెంట్రల్ జైలు నుండి సరాసరి ఇక్కడికే వస్తున్నాను చెల్లై. బాగున్నావా? ఏం బాగో చెల్లై, జైల్లో ఉన్నన్నాళ్ళు కష్టపడి పని చేయించేవారు, సుష్టిగా తిండి పెట్టేవారు. జైలు నుండి బయటికి వచ్చాక కష్టపడదాం అంటే పని లేదు, సుష్టిగా తిందామంటే డబ్బు లేదు, ఆఖరికి మంచినీళ్ళు కూడా రేషన్ అయిపోయింది. చెల్లమ్మ, జైల్లో నుండి వచ్చిన తర్వాత ఎలా ఉందో తెలుసా? పుట్టింట్లో నుంచి గంటేస్తే ఎంత బాధపడిపోతావో అంత బాధగా ఉంది. సరే కానీ కాస్త మంచినీళ్ళన్నా ఇవ్వమ్మా. ఉండన్నయ్య, మధ్య తెస్తాను.
ఎప్పుడు మానేస్తాను. నీకంటే చిన్నదాన్ని, నీకు చెప్పవలసిన దాన్ని కాదు అన్నయ్య. మనకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు. ఆఖరికి నువ్వు నా తోబుట్టు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటట్టు చేస్తావా? మొన్న నువ్వు జైలుకు వెళ్ళావని విని నేనెంత కుమిలిపోయానో తెలుసా? చాటుగా నీకోసం ఏడ్చాను, ఆఖరికి మీ బావగారికి కూడా చెప్పకుండా దాచాను. అన్నయ్య, ఇక ముందైనా బుద్ధిగా బ్రతుకుతావా? నేనిప్పుడు చాలా మారిపోయాను చెల్లె. ఇక చస్తే దొంగతనం చేయి. డబ్బు అందుబాటులో ఉన్నప్పుడే సంపాదిస్తాను. వస్తానమ్మా. అప్పుడే వెళ్తావా అన్నయ్య? అవకాశం ఉన్నప్పుడల్లా వస్తుంటానమ్మా. చెల్లెమ్మా, ఈ 2 రూపాయలతో గాజులు వేయించుకోమ్మా. అన్నయ్య వస్తానమ్మా. వీల్లేదు, ఈ డబ్బులు వృధా కావడానికి వీల్లేదు. ఆయనతో చెప్తాను, ఎక్కడున్నా సరే వాడిని పట్టుకుంటారు. చెప్తాను, చెప్తాను. ఎందుకు తొందరపడతావు? ఇప్పుడు ఏం చేద్దామని? నీ తోబుట్టువు నీ ఇంట్లో దొంగతనం చేశాడని నీ భర్తతో చెప్తావా? నీ వంశానికి మత్త తెచ్చ పని చేస్తావా? నా వంశ ప్రతిష్ట కన్నా అత్తయ్య ఆరోగ్యం ముఖ్యం. ఆ డబ్బు ఉంటే ఇల్లు బాగుపడుతుంది. ఇల్లు బాగుపడుతుంది, నీ బ్రతుకు అపనిందల పాలవుతుంది. అలా జరగడానికి వీల్లేదు. చెబితే నీ భర్త నమ్ముతాడని నమ్మకం ఏమిటి? కావాలనే నీ అన్నకు నువ్వు డబ్బిచ్చి పంపావని ఎందుకు అనుకోకూడదు? లేదు, అలా అనుకోరు. అలా ఎన్నిటికీ అనుకోరు. అనుకుంటారు, అంతా అంటారు. నీ అన్న దొంగ, నువ్వు దొంగ తెలివి, నువ్వు దొంగ తెలివి. ఇంకా చెప్తావా? మాట్లాడవి, చెప్తావా? చెప్పను, చెప్పను. మా వదిన నా మనయాడ్డు చూడగానే గుమ్మానికి ఆనుకొని కళ్ళల్లో నీళ్లు ఒత్తుకుంటూ, మా మరిది ఇన్నాళ్ళకు ప్రయోజకుడయ్యాడు, ఇక మాకేం కావాలి అని రహస్యంగా దేవుడికి దండం పెట్టుకుంటుంది. అలాగా ఉచ్చమయ్య పెళ్లికి డబ్బు పంపించాడగానే మా లక్ష్మి చెక్కిళ్ళు మందార మొగ్గలు అవుతాయి. బంగారం లాంటి మొహం సిగ్గుతో బరువెక్కిపోతుంది. మా లక్ష్మి వీరభూషణ సన్నరాజు పందిర. అయితే నీ లక్ష్మిని చూడాల్సిందే. ఒక్కసారి ఆ ఇద్దరు చూచాడంటే మా అన్నయ్య ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. మరి మీ నాన్నగారు ఏమవుతారు? నాన్నగారా కళ్ళల్లో కోపాన్ని కురిపిస్తూ ఈ కంట తడిపెట్టుకుంటూ మా అమ్మను చూసి, ఏడుషావులేవే, వాడు నా కొడుకు, నా పట్టుదలే వాడికి వచ్చింది అంటాడు. ఆ సంతోషంతో మా అమ్మకి ఏం చేయడానికి తోచక ఏడ్చేస్తుంది కదమ్మా. బాబు వచ్చి ఎక్కడున్నా బాబు? అమ్మని మర్చిపోయావా? అమ్మా, అమ్మని మర్చిపోయావా? లక్ష్మి, నాకు అంత భయంగా ఉంది. నువ్వు వెళ్ళి నాన్న చూ. చాలా సీరియస్గా ఉంది, అర్జెంట్గా మందులు తెప్పించండి. డాక్టర్ గారు, ఇవి ఎంత అవుతాయండి? ఓ 50 రూపాయలన్నా అవుతాయి. 50 రూపాయలే? ఆలస్యం చేయక త్వరగా తీసుకురండి, నేను మళ్ళీ వస్తాను. వీటిని నమ్మి మందు తీసుకురండి. సీత, ఆఖరికి నీ మంగళసూత్రం. మంగళసూత్రమే కాదు, నా ప్రాణాన్ని ఇచ్చిన ఈ సమయంలో నా రుణం తీరదు. Yeah.
ఇదేనా నేనెదురు చూచిన ప్రజాస్వామ్యం, ఇదేనా నే కలలు కల్న రామరాజ్యం, ఇదేనా నేనెదురు చూచిన ప్రజాస్వామ్యం, ఇదేనా నే కలలు కల్న రామరాజ్యం. పదవుల వేటలతో భాషల వేటలతో ముఠాల ముసుగులతో మూల మూల కాటలతో మూల మూల కాటలతో ఈ కుక్కలు చించిన విస్తరేనా, ఈ నక్కలు తిరిగే నరకమేనా, ఈ కుక్కలు చించిన విస్తరేనా, ఈ నక్కలు తిరిగి నరకమేనా, ఇదేనా ఇదేనా ఇదేనా. ఈ దేశం మాది, ఈ సంపద మాది, ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయం బాబు. పదండి కూర్చున్న కొమ్మను నరికే అజ్ఞానము నశించాలి, కూర్చున్న కొమ్మను నరికే అజ్ఞానము నశించాలి. తనదే ఈ దేశమని, తనదే ఈ భాగ్యమని మనిషి మనిషి అనుకోవాలి, మంచి పౌరుడుగా తయారవ్వాలి, మంచి పౌరుడుగా తయారవ్వాలి. నిన్న పడిపోయిన బ్రిడ్జి కట్టింది నువ్వేనా? అవును సార్. అది పడిపోతుందని, ఆ కట్టడంలో లోపం ఉందని నీ అసిస్టెంట్ చెప్పారా? చెప్పారు సార్. అయినా అధికారం మదంతో వినలేదు. నీకన్నా ఎక్కువ చదువుకున్నా నీ అసిస్టెంట్ అంటే నీకు చులకన. నువ్వు రికమెండేషన్తో దొడ్డిదారిని పదవిలోకి వచ్చావు. అది చేతగాక అతను నీకు ఇంకా అసిస్టెంట్ గానే పనిచేస్తున్నాడు. అవునా? అవును సార్. ఈ రోజు నుంచి నువ్వు అతనికి అసిస్టెంట్ గా పనిచేయి. అసిస్టెంట్, ఈ సీట్ అక్కడ నుంచుకో. కుదో
సార్ ఎంబీబీఎస్ అయ్యారంటే చాలు సార్ లక్ష రూపాయలు 100 ఎకరాల కట్నంతో పిల్లల్ని ఇస్తా ఉంటున్నారు 10,000 రూపాయలు మీకు ఇచ్చుకుంటాను ఎలాగైనా సరే డిగ్రీ ఇప్పించి పుణ్యం కట్టుకున్నారంటే మీ పేరు చెప్పుకుని బతుకుతాను సార్ రాస్కెల్ నువ్వు బతికిపోవచ్చు కానీ ఎంతమంది ప్రాణాలు తీస్తావు ఓ మళ్ళా ఫస్ట్ ఇయర్ నుంచడు చదువుకి ఇరువు లేని రోజుల్లో చాలా మంచి పని చేశారు మీరు ఎవరు సార్ నేను నీతిని ధనబలంతో పదవికి వచ్చి చవట పల్లకి ఎక్కకూడదు చదువుకున్న విజ్ఞాని వానికి పోయి ఇకపై కాదు శివాసులు మగ మాటలు చల్లవు ఇకపైన అర్హత గల వానికే అవకాశం ఎంతైనా అన్యాయం ఇది కాఫీ మురుకలు నీళ్ళ బ్రదర్ నీకు మంచి కార్యం కావాలంటే ఈ కష్టానికి తగిన ఫలితం లభించాలి అంటే కష్ట జీవన పాలంటే ఏకైక పార్టీ మా పార్టీ దాన్ని గెలిపించు ఈ ఓట్లు ఎలక్షన్ లో అంతా కూటకం ఇప్పుడుతో చూపులు కలపండి ఇప్పుడుతో చూపులు కలపండి కాకుండా కొట్టి గద్దలు కయ్యడం ఎంత బాబు గద్దలు కొట్టి కాకులు కయ్యడం అంతే బాబు స్వతంత్రంగా జీవించండి స్వతంత్రంగా ఆలోచించండి శాశ్వతమైన సత్యాహింసల మీద ఆధారపడ్డ పార్టీ సర్వసమ్మతమైన పార్టీ మాది ఈ తిండి పొతల దేశాన్ని ఉద్ధరించండి మీరు తింటున్నారా దేశాన్ని మీరు తింటున్నారయ్యా మీరు ఈ పార్టీలే దేశాన్ని పాడు చేస్తున్నాయి పార్టీ పేరెత్తారా పీపు చుట్టుతుంది నో పార్టీ నో పాలిటిక్స్ పని పని చెయ్యండి పని చేసిన వాడికే తిండి స్వార్థ పనులు సోమది పోతులు దేశ ద్రోహులు కళను మేపే పాపీలన్నీ మాపేస్తాం ఎందుకంటే ఇంకా నీ బానిస బుద్ధి పోనందుకు పని చేసేటప్పుడు పెద్ద చిన్న తేడా లేదు చూడు వీరు మంత్రి వారు కలెక్టర్ కార్మికులు విద్యార్థి కదా అందరం కలిసి పనిచేద్దాం దేశ సౌభాగ్య సౌధ నిర్మాణంలో ప్రతి ఒకడు ఒక కూలి ప్రతి ఒకడు ఇటుకలు మోయాలి దేశం కళకళలాడాలి దేశం కళకళలాడాలి అంతా మన క్రెడిట్ మనమే తయారు చేశావు మన శిష్యుడు బ్రహ్మాండంగా సార్ చాలా బాగా చేశారు సార్ ఆంధ్ర నాటక రంగంలో నూతన నటనాధారిని ప్రవేశపెట్టాం ఈ నోటు మీద మీ ఆటోగ్రాఫ్ ఇప్పుతాడు సార్ నో 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 నోటు చెల్లవు సార్ నోటు చెల్లవు ఆటోగ్రాఫ్ ప్లీజ్ ఆటోగ్రాఫ్ ఎస్ దట్స్ గుడ్ దట్స్ గుడ్ ఎస్ ఇంకా 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 ఎస్ ఇంకా ఇంకా ఎంత బాగా నటించావు నాయన
నిన్ను చూస్తుంటే పోయిన నా కొడుకు గుర్తుకొస్తున్నాడు. అప్పటి నుంచి వాడి కోసం నాటకాలు చూస్తూనే ఉన్నాను. అమ్మంటే వాడికి పంచ ప్రాణాలు. అమ్మా, నీ ఆశీర్వాదం ఫలించిందమ్మా. అమ్మా, నన్ను దిక్కులేదు వాడు చేసి వెళ్ళిపోయావు. నీ ఆశీర్వాద బలంతో నేను ఇంత వృద్ధిలోకి వచ్చాను. అది చూడకుండానే వెళ్ళిపోయావు. నువ్వు లేకపోయిన తర్వాత నాకు ఈ కీర్తి ప్రతిష్టలు ఎందుకు? నేను నీతో పాటే వచ్చేస్తాను. నన్ను తీసుకుపో అమ్మా, తీసుకుపో. ఏమండండి, ఏమండి, ఎందుకు రాయిస్తారు? ఎందుకు అడుస్తున్నాను? అన్ని కష్టాల్లోకి ఘోరమైన కష్టం ఏమిటి? తల్లి చచ్చిపోవటం. తల్లి చనిపోయిన ఘట్టాన్ని నటిస్తున్నాను. మా అమ్మ గుర్తుకొచ్చింది. నిజంగానే ఏడిపొచ్చింది కళ్ళంబడి నీళ్లు గారి. ఏమిటండి ఆలోచనలు? మీ అమ్మగారికి హాయిగా 100 ఏళ్ళు బ్రతుకుతారు. మీరు మహానటులు కావడం కళ్ళారా చూస్తారు. మీ యొక్క ఇంటివారైతే మనసారా దీవిస్తారు. ఆ మాట అంటే నాకు సిగ్గేస్తుంది. బుచ్చిబాబు, అన్ని కష్టాల్లోకి ఘోరమైన కష్టాన్ని కనిపెట్టేశారే, అన్ని సుఖాల్లోకి అందమైన సుఖాన్ని గుర్తించారా? ఏమిటది ఆకారణప్పుడు సుష్టుగా భోంచేయడం? అందమైన మనిషి కావాల్సింది. నిద్ర గురువు పెట్టి నిద్రపోతే ఎంత హాయిగా ఉంటుందని. అంతేనా? పోనీ, పక్కన ఎవరైనా కూర్చొని నిద్రపుచ్చాలనిపించదు. ఓ, మా లక్ష్యం ఉంటే అమృతంలాగా పాడుతుంది నిద్ర. దాంతే వచ్చేస్తుంది జీవితంలో తిండి నిద్ర తప్ప మరింకేమీ లేవా బుచ్చిబాబు? ఇంకేమున్నాయబ్బా? వెన్నెల్లో కూర్చున్నప్పుడు, మల్లెపూలు వాసన చూసినప్పుడు, ఇలా దగ్గరగా కూర్చొని ఎవరైనా మాట్లాడేటప్పుడు నీకేమనిపిస్తుంది? ఏడుపొస్తుంది. ఎందుకు? వెన్నెట్లో కూర్చుంటే నాకు జలుబు చేస్తుంది. మల్లెపూల వాసన గిట్టదు. మరీ ఇంత దగ్గరగా కూర్చుంటే ఉక్కపోస్తుంది. నీకెప్పుడే మాట్లాడాలో తెలీదు. మా ఆఫీస్ ప్యూను కూడా సరిగ్గా అదే మాట అనేవాడు. అందుకే నా ఉద్యోగం పోయిందన్నాడు. అవును, ఆశ్చర్యంగా ఉంది. మీలాంటి వాళ్ళు జంతు ప్రదర్శించాలలో ఉండాలి. అక్కడ మీ స్నేహితులు చాలా మంది ఉంటారు. ఇంత అమాయకుడు ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతాడు? ఆడపిల్లల మాటల్ని మనసుల్ని అర్థం చేసుకోవడమే తెలియని మనిషి. గీతాదేవి! ఎవరు? నేనే గీతాదేవి, బుచ్చిబాబుది. ఇప్పటికి నా భాష అర్థమైందా? అర్థం కాక ఇక్కడికి వచ్చాను. కొంటేవారు. ఆహా, మీరు జంతు ప్రదర్శనశాలలో నా స్నేహితులు ఉంటారన్నారు. అక్కడ జంతువులు ఉంటాయి కానీ మనుషులు ఎందుకు ఉంటారా అని నాకు అనుమానం వచ్చింది. ఇది అడగడానికి ఇక్కడికి వచ్చారా? మరి ఇంకేంటి? నన్ను కావాలని నేర్పిస్తున్నా. వెళ్ళండి, ముందు ఇక్కడ చూడండి. గీతాదేవి, బుచ్చిబాబు, మిమ్మల్ని ఏమి తెలియని అమాయకులను అర్థం చేసుకోనా? ఆడపిల్ల నాట్లాడితే రాతి మనిషిని అర్థం చేసుకున్నా. అయ్యో రామా, నేను నాట్లాడిస్తున్నానా? లేకపోతే ఏమిటది, నన్ను ఎందుకు హింసిస్తారు? నాతో కాసేపు స్నేహితుల్లా మాట్లాడలేదా? ఆ దృష్టాన్ని కూడా నేను నోచుకోలేదా? ఓ, తప్పకుండా మాట్లాడతాను. కానీ ఇక్కడ కాదు, ఇక్కడ నిలుచుంటే నాకు సిగ్గేస్తుంది. నాకు ఎదికి రండి. నిజంగా? నిజంగా గీతాదేవి, ఈవేళ మీతో చాలా చాలా విషయాలు మాట్లాడాలి. మీకు ఎన్నెన్నో సంగతులు చెప్పాలి. ఏంటి? అదే, నాతో చాలా విషయాలు చెప్తాన్నారుగా. అవునవును. గీతాదేవి, నన్ను గీతాను పిలవలేరా? వెరీ గుడ్, చాలా బాగుంది. ఈ ఐడియా నాకు ఎప్పుడు కట్టలేదు. చూడు గీత, మన నాటకం ముందు బెదవాళ్ళు వేద్దామా లేకుంటే గుంటూరులో వేద్దామా? తాడేపల్లి కూడా వేద్దాం. అవునవును, గుడ్ ఐడియా. తాడేపల్లి కూడా ఆడదాం. అక్కడ వేసి చాలా రోజులు అయింది కూడాను. బుచ్చిబాబు, నేను ఒక కథ చెప్తాను, దానికి ముగింపు చెప్తారా?
కథ కథ వెళ్తే నాకు చాలా ఇష్టం. చెప్పు చెప్పు. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. అతనంత అమాయకుడు. ఈ అమ్మాయిలతో వచ్చిన గొడవ ఏది? వాళ్ళు ఎప్పుడు అమాయకుల్నే ప్రేమిస్తూ ఉంటారు. తర్వాత ఎంతలో రౌడీ తిరుగుబోతూ ఆమెను ప్రేమించాలని మొరపెట్టుకున్నాడు. ఆమెకి ఇష్టం లేదు. వాడిని చీర అవతలిపోమంది. భలే భలే, అదొక అంతే కావాలి. కానీ వాడు పోలేదు. అలాగా ఏం చేశాడు? ఆమె వెంట పడుతున్నాడు. రకరకాలుగా ఎదురు దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు అమాయకుడైన అబ్బాయి ఏం చేస్తాడు? అమాయకుడేంటి, ఎవరైనా సరే మెడ పట్టుకుని గిరగిరా తిప్పి అవతల పారేస్తాడు. బత్తాయి కైలాసం పిండిట్టు పిండేస్తాడు. వాడే విలన్. నేను ప్రేమించిన అమ్మాయిని ప్రేమిస్తావా? నేనేదో అమాయకంగా ప్రేమను సంపాదించుకుంటే అది కాస్త కోర్టు చేయాలని చూస్తావా? ఎన్ని గుండెలరా నీకు, నీ దొక్క చేస్తా, నీ ప్రాణాలు తీసేస్తా. తమ్ముడు పెట్టినా రారా, లేకపోతే పారిపో. బా పారిపో, పోవా. అప్పు తీర్చుండే సరుకులు ఇవ్వను పొమ్మన్నాడు సీత. అన్నం లేకపోతే పస్తులు ఉన్నాం కానీ నేను బజారు వెళ్ళలేదు. వాళ్ళనే మాటలు పడలేదు. వదిన 20 రూపాయలు వచ్చాయి వదిన, అంతకంటే ఎక్కువ ఉన్నాడు. ఏమిటి లక్ష్మి, ఇంకా డబ్బెక్కడిది? నేనే పంపించాను. షావుకారు ఇలా చేస్తాడని ముందే అనుకున్నాను. అందుకే నీళ్ళ కాగమ్మించి డబ్బు తెప్పించాను. ఇది పట్టుకెళ్ళి బియ్యం తీసేయండి. ఏమిటి సీత, ఒక్కొక్కటి ఇలా అమ్ముకుంటూ పోతే ఎంతకాలం సాగుతుందని? రోజులన్నీ ఒక్కలాగుంటాయా? మనకే మంచి రోజులు వస్తాయి, అప్పుడు ఇంతకన్నా మంచి వస్తువులు కొనుక్కుందాం. మీరు ఇంకా ఆలస్యం చేయకండి. ఇంట్లో అందరూ ఆకలితో పస్తులుంటే ఇల్లాలి మనసు ఎలా ఉంటుందో మీకు తెలియదు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? తినండి బుచ్చిబాబు. నాకు ఆకలిగా లేదు కదా. అన్నం ఉన్న వాళ్ళకి ఆకలి ఉండదు, ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం ఉండదు. అది కలిగితే మరి నా మీద కోపమా? నిన్న రాత్రి నా గదిలో నిన్ను నన్ను అప్పటి నుంచి మనసు చాలా బాధగా ఉంది. అంత తీయటి బాధ? అది కాదు గీత, నిన్న నేను అనవసరంగా కౌగులించుకున్నాను. ఆ ఎడవ కట్న వెనక నుంచి నన్ను భయపెట్టకపోతే అసలు నేను ముట్టుకునేవాడినే కాదు. నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. గీత బాబు, అయితే నిన్న జరిగిందంతా మనస్ఫూర్తిగా? చచ్చ, అలా ఎన్నటికీ చేయను. అయితే నన్ను మీ గడికి ఎందుకు తీసుకెళ్ళాను? పొరపాటే, అందుకే బాధపడుతున్నాను. అవును, నేను బాధపడుతున్నాను. నిజంగా నిన్న జరిగిన దానికి కాదు. నీలాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు. ఎన్నిసార్లు చెప్పాను, అసలే ఉత్త మనిషి కూడా కాదు. బరువు పని చేయదని చెప్పానుగా. చాలే అమ్మ, నీ గారా పొందుతాను. రేపు నీ పెళ్ళయ్యాక మీ ఆయనతో దర్పించుకుందు కానీ ఈ గారా పొందుతాను. పో వదిన.
బ్రహ్మాండంగా ఉంది. నా పాట నచ్చిందా? నచ్చకపోవడం ఏంటి, చాలా బాగుంది. ఇన్నాటికి మీ మనసులోంచి ఓ మంచి మాట చెప్పగలిగారు. ఈత, ఈ పాట ఏ నాటకంలోది? నా తలకాయ నాటకం. అలాంటి నాటకం ఒకటి ఉంది ఏంటి, పేరు చాలా చిత్రంగా ఉంది. ఎవరు రాశారా నాటకం? ఎవరు రాశారా? బ్రహ్మదేవుడు. ఓహో, ఆయన పెద్ద రచయిత కాబోలు. ఈ మనిషికి నాటకాలు తప్ప వేరే ప్రపంచమే లేదు. ఏమిటండి మీరనేది? లోకంలో ప్రతి ఆడది కావాలని కలలు కనే అదృష్టాన్ని చే చేతిలో కాలు తన్నుకోమంటారా? నా మాతృత్వాన్ని వదులుకోమంటారా? అవును సీత, అర్హత లేని చోట ఉంచితే వజ్రానికి కూడా వీల్లేదు. మన ఇంట్లో పుట్టబోయే బిడ్డ ఏం బాగుకోవాలి? ఉన్న వాళ్ళకి తిండి పెట్టలేక చస్తున్నా, ఇక పుట్టబోయే వారికి మనం చేసే నిర్వాహకం ఏమిటి? మనకి బిడ్డలే వద్దంటారా? వద్దు, దరిద్రులకు బిడ్డలొద్దు. ప్రేమ అభిమానం వాత్సల్యం ఏమీ వద్దు. ఉన్ననాడు ఏదో విధంగా బ్రతుకుతాం. నా మాట విని సీత. ఇన్నాళ్ళు మీ మాట ఏది కాదనలేదు. ఒక్కసారికి నన్ను మన్నించండి, నన్ను మన్నించండి. ఏమి సీత నీకు పిచ్చి, నాకు వచ్చే జీతంతో తండ్రిని పోషించమంటావా, బిడ్డల్ని పెంచమంటావా? నా బాధ్యత గురించి ఒక్కసారి ఆలోచించేత. బాధ్యతలు నాకు ఉన్నాయండి. ఈ ఇంటి కోడలిగా మామగారిని ఆదరించవలసిన బాధ్యత నాకు ఉంది. అంత మాత్రాన నాకు పుట్టబోయే బిడ్డను దూరం చేసుకోమంటారా? నా బిడ్డను మీ డబ్బుతో కాదు, నా మమతతో నా ప్రేమతో పెంచుకుంటాను, నా ప్రాణాలనిచ్చి కాపాడుకుంటాను. మంచి మాట అన్నావు అమ్మా. 10 నెలలు మోసి కని పెంచిన తల్లికి తెలుస్తుంది అమ్మా ఆనందం ఏమిటో, వాడికేం తెలుస్తుంది? అవును, నాకేం తెలుస్తుంది? పుట్టిన బిడ్డను సాకలేక, గుక్కెడు పాలైనా పోయలేక, తండ్రి పడే నరకయాతన నాకేం తెలుస్తుందిలే. కొరే, నేను అలాగే అనుకుని ఉంటే నువ్వెక్కడుండేవాడివిరా? మిమ్మల్ని కని పెంచడంలో పడే కష్టాల్లోనే ఆనందాన్ని వెతుక్కున్నాను బాబు. ఏ కొద్ది మంది పుణ్యాత్ములకు భగవంతుడు ప్రసాదించే వరం రా పిల్లలు. రాలిపోతున్న నా కోసం రాబోయే తరాన్ని కాలదనుకుంటావా పిచ్చివాడ? కబుర్లు అందరూ చెప్తారు, కావిడి మోసేవాడికి తెలుస్తుందా బరువు? నీకు ఆ బరువు తగ్గించడానికి నేను లక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. అవును బాబు, నీ ఒక్కడి సంపాదనతో ఎల్లకాలం జరగదు. ఇంతవరకు నీకు ఇచ్చిన కష్టం చాలు. నాన్న, నేను సంపాదిస్తున్నంత కాలం నీకు ఆ శ్రమ కర్లు కన్న తండ్రిగా కూడా పెట్టలేని దౌర్భాగ్యం చేస్తావన్నాను. వద్దు నాన్న, వద్దు. అలా కాదు బాబు, పరిస్థితులను అర్థం చేసుకుని వెళ్తున్నాను. మావయ్య, మీరు వెళ్ళడానికి వీల్లేదు. మావయ్య, ఈ ఇంటికి పెద్ద దిక్కు లేకుండా చేస్తారా? వద్దు మావయ్య, వద్దు మావయ్య. కాదమ్మా, నా మాట విను. నాకు నువ్వు ఒకటి, లక్ష్మి ఒకటి కాదు. బరువు మోసేవాడికి తెలుస్తూ ముద్దించిన సుఖం. మమ్మల్ని వెళ్ళనివ్వండి, నా మాట కాదనకండి. పద లక్ష్మి. కూర్చోండి. డబ్బు సహాయం కోసం రాలేదు బాబు, ఏదైనా ఉద్యోగం చూపించామంటే చేసుకుంటారు. ఈ వయసులో మీరు ఏం పని చేయగలరు మాస్టర్? మీ పిల్లలకి తెలుగు పాఠాలు నేర్పుతాను బాబు. మా పిల్లలు కాన్వెంట్లో చదువుకుంటున్నారండి, వాళ్ళతో మాట్లాడడానికి నేనే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఇంకా తెలుగు ఎవరు నేర్చుకుంటారో చెప్పండి. సరే నాయన, వస్తా. మంచిది మాస్టర్. ఏ పనైనా సరే సార్, కళ్ళకద్దుకుని చేస్తాను. చాలా కష్టాల్లో ఉన్నానండి. సార్, సార్, నేను బుచ్చిబాబు తండ్రినండి. ఆ నాటకాలు రాయడా? మీతో ఏమండి, ప్రస్తుతం మా ఆఫీస్లో ఏం ఖాళీ లేవు, దయచేసి మీరు వెళ్ళండి.
మంచి రొట్టె ఇవ్వండి బాబు. వెళ్ళవయా వెళ్ళు, పావలా గ్లాస్ మంచి నీళ్ళు ఎవరు లేదు, నీకు మంచి రొట్టె ఇవ్వాలి, ఇష్టమైతే తీసుకెళ్ళి లేకపోతే బా. ఆకలిస్తుంది నాన్న. సరే బాబు అదే ఇవ్వండి. చూడలేరా
మీరు అమాయకులు అనుకున్నారు. కారణం ఇప్పుడే తెలిసింది. కన్నీటికైనా కరగని కసాయి హృదయం ఉంది. ఇతను పొరపడుతున్నావు. అవును పొరపాటు. అభిమానం విశ్వాసం కనీసం కనికరం లేని వాళ్ళని ఆదరిస్తాం పొరపాటు. ఇంత అలసి చేస్తున్నాం మీ వెంట పడ్డం పొరపాటు. గీత అదేమీ లేదు, అలాంటిది ఏమీ లేదు. మరి ఇంకేమిటి? ఏమిటి మీ అహంకారం? ఏమిటి మీ అహంభావం? ఏం చూసుకున్నానంటే చౌకం చేస్తున్నారు. నీకెలా చెప్పేది, ఏం చెప్పేది? మీరేం చెప్పక్కర్లేదు. చెప్పాల్సిందంత చెప్పకుండానే చెప్పేశారు. ఆఖరిసారిగా ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. ప్రేమించి నిరాకరింపబడి బ్రతకడం అనవసరం. ఇప్పుడు కాకుండా నా కళేవరాన్ని చూసైనా కరిగిపోతాను. చేశావు గీత, ఎంతో తొందరపడ్డావు గీత. నువ్వు అనుకున్నట్టు నేను కషాయవాడిని కాదు, అమాయకుడిని కాదు, పిరికి వాడిని వట్టి పిరికి వాడిని. నా కోసం నీ జీవితం బలి చేశావా? వీల్లేదు, నువ్వు చావడానికి వీల్లేదు. నేను బతికించుకుంటాను, నా ప్రాణాలు ఇచ్చాయని నేను బతికించుకుంటాను. నువ్వు బ్రతికే ఉన్నావా? నువ్వు బ్రతికి ఉన్నావా గీత? బ్రతుకున్నాను. ఇంకా మీకోసమే బ్రతుకున్నాను. నువ్వు కలకాలం బ్రతుకుండాలి. నువ్వు ఉంటేనే నేను ఉంటాను, నువ్వు లేకపోతే నేను లేను గీత, లేను. ఎంత మనసు ఉన్నవారు, నా కోసం ఎంత కన్నీరు దాచుకున్నవారు. అన్నిసార్లు అడిగినా ఒక్క మాట ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పారు గీత? ఏ తపస్సు చేయకుండా దేవత ప్రత్యక్షమై ఎన్నడూ ఎదురు చూడని వరమిస్తూ నా మీద నీకు భక్త గౌరవమా ప్రేమ అని అడిగితే నేనేం చెప్పగలను? అదేం కాదు, నన్ను ప్రేమిస్తున్నట్టు నీకే తెలియదు. అవును, నిజంగానే తెలియదు. ఎలా అనుకోగలను చెప్పు. నువ్వెక్కడ, నేనెక్కడ? దేవతకు మామూలు మనిషికి, స్వర్గానికి పాతాళానికి ఉత్తెక్కడ గీత? ఈ రెంట్ని దగ్గర చేసి బంధింపచేసే సులభ సూత్రం ఒకటి ఉంది, చెప్పనా? ఏంటో చెప్పు. మంగళసూత్రం. అవును, ఆ మంగళసూత్రంతో నిన్ను శాశ్వతంగా నా దాన్ని చేసుకుంటాను. కాదు, నేనే నీ వాడిని అవుతాను. నేను వెంటనే వెళ్ళి మా అమ్మ నాన్న వెంట పెట్టుకోనండి. ఓ ఎస్, అలాగే వస్తాను. టాటా టాటా. నాకేదో భయంగా ఉంది. ఏ అఘాయితం జరిగినా జరగచ్చు. అయితే ముందు రేడియో స్టేషన్ కి కాదు, రైల్వే స్టేషన్ కాగలు, పోలీస్ స్టేషన్ కి. ఏదో సంఘటన తెలుసండి. ఏది వద్దు, మనమే. Thank you.
ఇందులో తప్పే ఉంది నాన్న. పాట పాడితే డబ్బులు ఇచ్చారు, ఆకలితో పస్తులు ఉంటాం కన్నా ఇది మంచిది కదా నాన్న? అది కాదమ్మా, అడుక్కు తినే కంటే ఆకలితో చావటమే మంచిది నాన్న. అవునమ్మా, అవసరమైతే బరువులు మోస్తాను, చెప్పులు తొలుస్తాను, కానీ ధర్మానికి ఇచ్చే డబ్బు మనకు రాపడం. అమ్మా నేను వచ్చేసానమ్మా. అమ్మా అమ్మా బాబు తమ్ముడు అంతే తమ్ముడు. అమ్మ కనిపించడం లేదే, అమ్మ ఎక్కడ? ఏమిటదా అమ్మ ఎక్కడదా? బాబు ఎందుకు కన్నీరు కారుస్తావు? నిన్నొదిరి నేను ఎక్కడికి పోలేదు,
నీతోనే ఉన్నాను. నువ్వు మహానటుడివయ్యావు, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అవన్నీ చూస్తూ ఆనందిస్తున్నాను. ఇంకెందుకు బాబు నీకు బాధ? బాబు నీకోసమే కలవరిస్తూ అత్తగారు కన్ను మూశారు. నేనేదో సాధించాను, ఆర్జించాను అనుకున్నాను, కానీ నేనెంత నష్టపోయానో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది. ఊరుకో తమ్ముడు, ఊరుకో. అన్నయ్య నాన్న ఎక్కడ? చావు అమ్మను దూరం చేసింది, జీవితం నాన్నను దూరం చేసింది. అంటే? నాన్న లక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు ఎందుకని? నా పేదరికం చూడలేక, నా బాధను సహించలేక. పేదరికమా? మరి నేను పంపించిన డబ్బంతా ఏమైపోయింది? నువ్వు డబ్బు పంపించావా? ఏ సీత? సీత నిన్న అడిగాను. చెప్పను 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 చెప్పలేదండి. ఏం చేసావా డబ్బు? చెల్లమ్మ 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 అక్కడే పోలీసులు వస్తున్నారు. నేను లేనని చెప్పమ్మా, నన్ను రక్షించు. బావా నువ్వైనా కాపాడు, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏం జరిగింది? ఆ రక్తం ఏంటి? అనుకోకుండా హత్య జరిగింది. చెల్లమ్మ నన్ను రక్షించు. నిన్ను రక్షించాలా? హత్యలు చేయడం నీకేం కొత్త కాదుగా. మా అత్తయ్యని చంపింది నువ్వు, నా సంసారాన్ని చిన్నా భిన్న చేసింది నువ్వు. నీకు తోపుట్టునని చెప్పడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. అవును బాబు, నువ్వు పంపినంత వీడే కాజేశాడు. మాయ చేసి మభ్య పెట్టి ఆ డబ్బంతా వీడిపోతున్న పెట్టుకున్నాడు. అన్నయ్య దొంగని చెప్పుకోలేక ఇంట్లో బాధలు పడలేక విలవిల్ల ఆడిపోతున్నాను. నన్ను కొడతావా? ఇప్పుడే ఒక హత్య చేసి వస్తున్నాను. నిన్ను కూడా హత్య చేసి జైలుకే వెళ్తా. చెల్లయ్యని కలుసుకోవాలి. వస్తానమ్మా. ప్రఖ్యాతం నటుడు పుత్తివాడు తండ్రి వాడు ముట్టివాడా?
తప్పునట్లేరు. ఏమిటయ్యా ఇది? కారుచి నిలబడితే కళ్ళు కనపడలా. అయ్యా, మా అబ్బాయి కారు కింద పడ్డాడు, ఆసుపత్రికి తీసుకెళ్లారు. దయచేసి మమ్మల్ని ఆసుపత్రి దగ్గర దగ్గర పెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది. పడింది వీడబ్బాయి కాదండి, ప్రఖ్యాత నటుడు బుచ్చిబాబు. అవునండి, మా అన్నయ్య. అయితే మీ పేరు లక్ష్మి కదా, మీకెలా తెలుసు? మిమ్మల్ని గురించి నాకంత తెలుసు. ముందు కారెక్కండి. జాగ్రత్త, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మిమ్మల్ని ఎక్కడో చూశానని చెప్పానే, ఎక్కడో కాదు, నా జోబులోనే. జోబులోనా? ఏమిటి మీరు అనేది? అవును గీతా గారు, నేను ఒక అమ్మాయిని పరోక్షంగా ప్రేమించానని చెప్పానే. అమ్మాయి, ఈ అమ్మాయి ఇదిగోండి ఫోటో. ఏమిటండి ఇది? ఎవరు బాబు మీరు? నేనండి, కోనేటరావు గారి అబ్బాయిని. అలాగా? డాక్టర్ గారు, ఇక నన్ను వెళ్ళనివ్వండి. ఐఎమ్ ఆల్ రైట్. థ్యాంక్ గాడ్, యూఆర్ సో లక్కీ. కానీ ఒక రెండు రోజులు మెడికల్ కేర్లో ఉండమని నా సలహా. లేదండి, నేను తక్షణం వెళ్ళి మా నాన్న వచ్చి లైన్ కలుసుకోవాలి. ప్లీజ్. బాబు, ఆనాడు నువ్వు నటుడు కాలేవుని తిట్టాను, కొట్టాను, ఆఖరికి ఇంట్లోంచి కూడా వెళ్ళగొట్టేశాను. ఈనాడు మేము కూడా నీ ధరికి రాలేనంత మహానటుడు అయ్యావు నాయన. అంత మాటలకు నాన్న, నీ మాటలే నాకు ఈ పట్టుదలను కలిగించాయి. అమ్మ ఆశీర్వాదమే నన్ను వెన్ను దట్టింది. నీ వల్లనే నేను ఫ్లండ్ అయ్యాను. స్టాప్! మీరు గీతాదేవి గారిని మర్చిపోతున్నారు. ఈవిడే బాబు, దేవతలాగొచ్చి మాకు సహాయం చేసింది. నీకే కాదు నాన్న, నాకు సహాయం చేసింది, నాకు ఈ అర్హత కల్పించింది, నన్ను ఒక మనిషిని చేసింది. సరేలేండి, కాసేపు మీ నాటకం డైలాగ్ కట్టి పెట్టండి. కరెక్ట్ కరెక్ట్. మీరు నన్ను ఆశీర్వదించాలి బాబా. మన లక్ష్మి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నామే, అతనే ఇతను. అలాగా? అవును బాబు, ఇతన్ని మన ఇంటి అల్లుని చేసుకునే అదృష్టం మనకి లేకపోయింది. ఇంకా అదృష్టం దాటిపోలేదు సార్. ఇప్పుడైనా మీకు అభ్యంతరం లేకపోతే. నీకింకా పెళ్లి కాలేదా బాబు? పెళ్ళా. ఈ జీవితానికి ఒకేసారి ఒకరితోని, అది మిస్ లక్ష్మితో నా పెళ్లి జరగాలని రహస్యంగా ఈ ఫోటో ముందు ప్రమాణం చేశానండి. అనుగ్రహించండి. లేనాయన, అదే చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. ధన్యోస్మి బావ గారు. మీరు గీత, నేను మా డార్లింగ్ చేతులు కలిపితే మన ఇల్లే ఒక నాటక కంపెనీగా తయారవుతుంది. అప్పుడు వాడి బాధ తప్పుతుంది. ఇప్పుడు మన నాటక కంపెనీ పేరు ఏమిటి తెలుసా? రంగమార్తాండ ఛాలెంజ్ నాటక కంపెనీ కాదు, రంగమార్తాండ గ్యారంటీ నాటక కంపెనీ. గ్యారంటీ నాటక కంపెనీకి జై. నాటకాలకు సాంఘిక ప్రయోజనం ఉందని. అయ్యా రంగమార్తాండ గారు, కాసేపు వస్తారా మీ సైలెన్స్.